రేపటి దినమున బ్రదర్ జాన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది దయచేసి అందరూ గమనించండి సాయంత్రం సాయంత్రం ఏడు గంటలకు షార్ప్గా స్టార్ట్ అవుతుంది కుటుంబ ఆరాధన అందరికీ భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేస్తున్నారు అందరికీ కూడా సో అందరూ తప్పకుండా రావాలని వారు కోరుచు ఉన్నారు దానికి స్తోత్ర కళను గాక అబ్రహాం గురించినటువంటి కొన్ని విషయాలు ఈరోజున నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను అక్కడ వెళ్ళిన తర్వాత బ్రదర్ రోష మసీ వాళ్ళ వైఫ్ సిస్టర్ ప్రమీల చాలా జాగ్రత్త పడింది నా గురించి తెలిసిన తర్వాత నేను చెప్పలేదు వారికి కానీ మాటల్లో చెప్పాల్సి వచ్చింది చెప్పిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్త పడింది ఆమె నన్ను కనీసం ఎక్కడ పోయినా నన్ను ఏది ముట్టనివ్వలేదు ఆమె డైరెక్ట్గా ఏది ముట్టనివ్వలే ఏ నాన్ వెజ్ ముట్టనివ్వలే ఇంకా ఆమె నన్ను పిలుచుకొని నన్ను దగ్గరనే పక్కన గుర్చోపెట్టుకున్నది యాక్చువల్లీ చిన్నపిల్లని నేను నేనని ఏంటి సిస్టర్ ఇట్లా మరి ఇంత పర్లేదు అక్కడ కూర్చుంటా అంటే లేదు మీరు అక్కడ కూర్చుంటే వాళ్ళు తినే దాంట్లో ఏదో ఒకటి మీరు తినేస్తారు మీరు అసలు ముట్టకూడదేది ఇప్పుడు చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నారు మీరు ఖర్చు కూడా చేయకూడదు ఏది మీరు మీరు తినేస్తారు అక్కడ ఉంటే అందుకే వద్దు నా పక్కనే కూర్చోండి అని ఆమె వినలేదు మొండిగానే ఆమె చాలా జాగ్రత్త పడింది యాక్చువల్లీ ఇంకా దానికి సంబంధించిన ఫుడ్ వండిపెట్టింది ఆమె అంటే షుగర్ తగ్గేటట్టుగా దాన్ని కొలెస్ట్రాల్ తగ్గేటటువంటి ఫుడ్ వండిపెట్టింది ఇంకా వాట్ ఏదో లెమన్ టీ అట్లాంటివి ఇంకేదేదో చేసి ఇచ్చిన దగ్గర చాలా కష్టపడింది ఆమె చాలా అంటే చాలా దేవుడి వారిని దీవించిన కాక ఇంకా ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉండండి నేను ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు చూపించి పంపిస్తాను ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే రోషమ్ మసికి అదే జరిగింది ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు అదే దారిలో ఉన్నాను ముందుగా జాగ్రత్త పడితే అపాయం ఉండదు జాగ్రత్త పడకపోతే నేను కూడా అలాగే జరగాల్సి వస్తుంది బైపాస్ జరిగింది దానికి ఓపెన్ హార్ట్స్ సర్జరీ బైపాస్ అంటే చాలా పెద్దది అది చాలా పెద్దది కాబట్టి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఏం వాడాలి ఏం చేయాలి ఎట్లా ఉండాలి ఏంది అనేది మెడిసిన్స్ కానీ ఎవ్రీథింగ్ సో ఆ సెకండ్ థర్డ్ ఫోర్త్ డే అనుకుంటే బహుశా నేను మరలా టెస్ట్కి ఇచ్చి వచ్చి విన్నాను సండేనే అనుకుంటా సండేనే అనుకుంటాను లాస్ట్ సండే టెస్ట్కి వచ్చాను నేను మళ్ళీ కొలెస్ట్రాల్ ఇచ్చాము దెన్ లిక్విడ్ ప్రొఫైల్ దెన్ షుగర్ షుగర్ తగ్గింది కొద్దిగా అప్పటికి కొలెస్ట్రాల్ కూడా ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఆ రోజు ఫోర్ హండ్రెడ్కి వచ్చింది కానీ మళ్ళీ నేను తిన్నాను చికెన్ దట్స్ అ పాయింట్ అంటే పోయిన చోట చాలా మీటింగ్లో కానీ తిరుగుతున్నాము చాలా తిరిగాము భయంకరం అసలు రెస్ట్ లేదు నిద్ర లేదు అసలు పోయినప్పటి నుంచి నేను మళ్ళీ ఫ్లైట్ దాకా నిద్ర లేవు అంత భయంకరంగా తిరిగాము యాక్చువల్లీ ఎక్కడ పోయినా అక్కడికి ఏదో ఒకటి వండుతున్నారు తప్పని పరిస్థితుల్లో అంటే ఎక్కువ తినలేదులే పీస్ అట్లా వేసుకొని మళ్ళీ గ్రేవీ వేసుకొని దాంతోనే అడ్జస్ట్ అయ్యాను తప్పలేదు కొద్దిగా తినడం జరిగింది కానీ ట్రావెలింగ్లో ఎయిర్పోర్ట్లలో కానీ ఇంకెక్కడైనా కానీ ఏం తినాలో అర్థం కావడం లేదు నాకు నేను తినగలిగేది ఏంది అర్థం కావడం లేదు ఎక్కడ చూసినా ఆ ఫ్యాట్కి సంబంధించిన థింగ్స్ ఉంటున్నాయి ఎక్కడ చూసినా అవే షుగర్ కానీ ఇంకా అవే ఏది ఉన్నా ఎక్కడైనా అంటే నా ట్రావెలింగ్ కూడా చాలా కష్టమైపోయింది పరిస్థితి అట్లా కొలెస్ట్రాల్ బహుశా అంతే ఉందని అనుకుంటున్నాను నేను తగ్గకుండొచ్చు బహుశా ఈరోజు వెళ్దాం అనుకున్నాను కుదరలేదు రేపు వెళ్ళాలి నేను మళ్ళీ షుగర్ కూడా టెస్ట్ ఇస్తాను రేపు మొత్తం మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ మొత్తం ఇచ్చి సో రేపు సాయంత్రం మనకు తెలుస్తుంది ప్రార్థనలో పెట్టండి అంతకుముందు ఒక సాక్ష్యం ఏంటంటే వన్ వీక్లోనే నాకు జీరోకి వచ్చాయి యాక్చువల్లీ ఒక టూ మంత్స్ బ్యాక్ జస్ట్ వన్ వీక్లోనే జీరోకి వచ్చేసాయి మొత్తం గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది చాలా నా లైఫ్లో ఫస్ట్ టైం గుడ్ కొలెస్ట్రాల్ అంతా పెరగడం నా జీవితంలో పెరగలేదు వన్ పాయింట్ పెరగలేదు అది థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ ఉంటుంది నేను ఎంత కష్టపడ్డా ఎన్ని ఏమంటారు ఎన్ని తిన్నా నేను బాదం కానీ కాజు కానీ ఇంకా దానికి సంబంధించిన ఈ గుడ్ కొలెస్ట్రోల్ ఎంత తిన్నా పెరిగి అంతే థర్టీ ఫైవ్ నాకు బాధ వేసింది చాలాసార్లు ఏంది అసలు ఇంత కూడా పెరగడం లేదు అది కానీ ఆ వన్ వీక్లో నేను నిజంగా చాలా ప్రార్థన చేసుకున్నాను నేను చాలా అంటే ఆ ప్రార్థన చేసే ఒక్కసారి రెండుసార్లు ప్రార్థన గట్టిగా ప్రార్థన చేశాను ప్రభా నాకు ఏం జరగకూడదు నేను రాకడ వరకు నీ సేవలో నేను ఉండాలి నాకేం జరగకూడదు అని చెప్పేసి నేను అంతే సింపుల్గా ఒక మాట మాట్లాడుకున్నాను అంతే ప్రార్థన చేసినట్టుగా చేసుకున్నాను నేను మొత్తం నార్మల్ అయిపోవాలి ప్రభా అని అది తర్వాత రిపోర్ట్ ఇస్తే షాక్ అయింది నేనే యాక్చువల్లీ చాలాసార్లు సాక్ష్యం ఇద్దామని నేను మర్చిపోయాను దాన్ని టూ త్రీ టైమ్స్ ఇక్కడ అనుకుని మళ్ళీ మర్చిపోయాను నేను షాక్ అయిపోయాను ఎవ్రీథింగ్ నార్మల్ షుగర్ నార్మల్ కొలెస్ట్రాల్ ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయినాయి కానీ ఆ తర్వాత మరలా ఇవి వాటి స్థలానికి అవి మళ్ళీ ఒక బ్రదర్ ఏమన్నాడంటే చార్లాంబే నేను అన్నీ చెప్పాను కదా సిక్స్ మంత్స్గా ఉన్న జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం యాక్చువల్లీ ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం చాలా మంచోడు బ్రదర్ అన్నీ మాట్లాడుకుంటే ఆయన చెప్పాడు ఒక మాట అన్నాడు ఏంటంటే బ్రదర్ సాతానుడు మిమ్మల్ని మిమ్మల్ని అనగదొక్కడానికి మీ కుటుంబాన్ని వాడుకున్నాడు కానీ వాడు చేయలేకపోయాడు ఆ విధంగా మీ కుటుంబాన్ని మీ భార్య నీ పిల్లల్ని వాడుకొని నిన్ను అనగదొక్కడానికి వాడు ప్రయత్నం చేశాడు మీరు లోబడలేదు వాని వల్ల కాలేదు అందుకే ఇప్పుడు వాడు ఇంకొక రకంగా అటాక్ చేస్తున్నాడు మీ యొక్క ప్రాణం మీద అటాక్ చేస్తున్నాడు నీ బాడీ మీద నీకు అందుకే ఇంతగానం అది ఉన్నాయి కడుబడగడు ఎందుకంటే మీరు చేస్తున్న పరిచర్ను బట్టి వాడు మిమ్మల్ని స్టాప్ చేయాలని చూస్తూ ఉన్నాడు కుటుంబాన్ని వాడుకున్నాడు వాని వల్ల కాలేదు ఇప్పుడు డైరెక్ట్గా మీ మీద అటాక్ చేస్తూ ఉన్నాడు ఏమి కాదు మీరేం టెన్షన్ పడద్దు అని అన్నాడు ఆయన అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనిపించింది నాకు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన విషయాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది అందుకని నాకున్న మొండి విశ్వాసం స్టార్టింగ్ నుంచి కూడా ఏమి కాదులే నాకు అనేది అంతే నన్ను ఎవడేం చేయలేదు చూసారా కోవిడ్ టైంలో ఎంత ధైర్యంతో ఉన్నాను నేను కోవిడ్ టైం మీలో ఎవ్వరూ లేకుండా అంత ధైర్యం మీలో కాదు ఎక్కడ దొరకకుండా అంత ధైర్యం అంత మొండిగా నేను ఒకటే చెప్పాను నన్ను ఏమీ చేయదు కోవిడ్ అని చెప్పాను నేను పక్కనే కూర్చొని కూడా నాలు ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు అనుకుంటా మీద నేను పక్కనే కాంటాక్ట్లోకి వచ్చాను కోవిడ్ పేషెంట్స్తో ఇట్లా ఇంత పక్క ఇంత దూరంతోనే డైరెక్ట్గా మాట్లాడాను అయినా కానీ ఏం కాలేదు నాకు అంటే అంత మొండి షుగర్ పేషెంట్ యాక్చువల్లీ ఒక్కడే దెబ్బకి చచ్చిపోవాలి అక్కడే ఒక్కడే దెబ్బకి కోవిడ్ అంటే అంత డేంజర్ అది షుగర్కి షుగర్ పేషెంట్ అంటేనే ఇంకా అన్నిటికీ ఈజీగా అటాక్ అనమాట అది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చంపేస్తుంది షుగర్ లోపల అప్పుడు ప్రతి రోగము అటాక్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది దానికి ఎంత ధైర్యంగా ఉన్నాను కోవిడ్ టైంలో నేను ఎదురుగా పోయాను నేను కోవిడ్ దాంట్లోకి పోయాను మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు షాక్ అది మాస్క్ లేకుండా కోవిడ్ దాని ఏమంటారు దాన్ని కోవిడ్ ఐసీయూ ఐసీయూ కోడి కోవిడ్ది అది మొత్తం కోవిడ్ పేషెంట్లో ఉన్నారు దాని లోపల మా డాడీ కూడా కోవిడ్ పాజిటివ్ ఆయన దగ్గర పోయి మాట్లాడాను అందరితో మాట్లాడాను నర్సులతో మాట్లాడాను లాస్ట్ రెండు రోజుల తరగతి గడిచిన తర్వాత కూడా వాళ్ళు అన్నారు ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారని అన్నారు నేను రోజు తిరుగుతుంటే చూశారు రెండు రోజుల తర్వాత అడుగుతున్నానని ఏంటి లోపలికి వచ్చారేంటి మీరు అని నేను కొత్తగా రోజు తిరుగుతున్నాను కదా మా డాడీ ఉన్నాడు లోపల మీ మాస్క్ ఏది అవునా మాస్క్ ఏం పెట్టుకోవట్లేదు అన్న ఎందుకట్లా ఇది కోవిడ్ ఐసీయూ వార్డ్ ఇది మొత్తం పేషెంట్ వాళ్ళు ఉన్నారు మేమే భయపడుతున్నాం మాస్క్ మీరేంది ఇట్లా తిరుగుతున్నారు అంటే టూ డేస్ ఏంది అప్పటికే మొత్తం మా డాడీ ఉన్న రూమ్లోనే ఇంకొక అనుకుంటున్నాడు అక్కడే కోవిడ్ పేషెంటే అదే రూమ్లోనే అంటే నా విశ్వాసం చూడండి అంత ధైర్యంగా ఉన్నవాడిని దేనికి భయపడే సవాలే లేదు బ్రదర్ చాట్ల చెప్పినట్టుగా ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయన ఫ్యామిలీని వాడుకున్నాడు ఆ తర్వాత నేను లొంగకు పోయేసరికి ఇప్పుడు నా శరీరం మీద అటాక్ చేస్తూ ఉన్నాడు అని ఆయనను లొంగే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితిలో ఏమేం నేను ఎంత మొండన్నో వానికి చూపించే తీరుతాను నేను ఎట్టి పరిస్థితిలో తల లుయా స్తోత్రం కలిగింది కాక కాబట్టి ఆ సిస్టర్ ప్రమీల చాలా జాగ్రత్త వహించింది దేవుడు ఆమె దీపించడం కాక చాలా చక్కగా నిజంగానే ఆమె చాలా ప్రార్థనలు చేశారు పట్టించుకుంది చాలా జాగ్రత్త పట్టించుకున్నారు చాలా జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎంతగానో అనేది నా కొరకు స్పెషల్ వంటకాలు స్పెషల్ ఫుడ్స్ స్పెషల్ ఎవ్రీథింగ్ ఎక్కడ పోయినా నా మీద ఒక కన్నేసి ఉంచింది ఆమె ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా ఏ రాత్రి అయినా నా మీద ఒక కన్నేసి ఉంచింది నేను ఎక్కడ స్వీట్ తాగుతాను ఎక్కడ స్వీట్ తింటాను ఎక్కడ చికెన్ మటన్ తినేస్తాను ఎక్కడ అన్నం తినేస్తాను రైస్ తినేస్తాడు ఎక్కడ ఏది అట్లే చూస్తాను అది అని పట్టించుకొట్టారు వదలలేదు నన్ను యాక్చువల్ అవి ఏమేండ్ మేబీ సంఘం కూడా అలాగే చూడాలి యాక్చువల్ ఒక సంఘ కాపర్ని దట్స్ వాట్ సంఘం క్యారెక్టర్ అలాగే ఉండాలి సంఘ కాపర్ని పట్టించుకోవాలి ఆ విధంగా ప్రతి విషయంలో ఏమేన్ ఎంక్ స్తోత్రం కల ఏది ఏమైనా సజీవ సాక్షిగా దేవుడిని నిలబెట్టుకుని ఉన్నాడు ఆయన ఏమో ఆయన చిత్తం నెరవేరే వరకు ఏమీ జరగదెట్టి పరిస్థితిలో ఆయన చిత్తంలో మనం ఉన్నాం ఆయన ప్రణాళికలో ఉన్నాం ఆయన మనం ఉన్నాం విశ్వాసముతో ఉన్నాం కాబట్టి ఏది జరగదు మనల్ని ఏది తాక చాలదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ప్రైజ్ ద లోడ్ స్తోత్రం కలిగిన గాక అబ్రహాము గురించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు రోజున మాట్లాడాలని నేను ఆశపడిచి ఉన్నాను అబ్రహాముకు మూడు పరీక్షలు వచ్చినట్టుగా నేను ఈరోజు చూపించదలిచి ఉన్నాను మూడు పరీక్షలు ఈ వాస్ గోయింగ్ త్రూ త్రీ టెస్ట్ ఇన్ ఈస్ లైఫ్ సో అబ్రహాముకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు తన సొంత గ్రామం అయినటువంటి ఏంటి ఆయన ఊరు పేరేంటి ఆయన ఊరు పేరేంటి ఉర్ ఉర్ యుఆర్ ఉర్ర అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఊరు అని అంటారు దాన్ని ఓకే ఆయన ఊరైనటువంటి ఊర్లో నుంచి ఆయన బయటకు వచ్చి ఉన్నాడు దేవుడు స్తోత్రం కలిగి కాక దేవుడు మొట్టమొదట ఆయనకి ఇచ్చిన పరీక్ష ఏమిటి అని అంటే ఆయన మొట్టమొదటిగా నీవు నీ సొంత గ్రామమైన ఊరును నీ బంధువులను విడిచిపెట్టి బయటికి రా అని పిలిచాడు ఆయన ఏమేన్ ఇవాళ రేపు ఎవరైనా పోతారా అండి ఆ విధంగా ఎవరైనా పోతారా నీ సొంత గ్రామాన్ని వదలాలి నీ బంధువులను కూడా వదిలేసేయాలి అంటే ఇప్పుడు అక్కనో కానీ చెల్లెనో కానీ జాగ్రత్త వినండి అందరు కూడా అక్కను చెల్లెను అన్నను తమ్ముడో అబ్రహాంకి లేరా అబ్రహాముకు అందరు ఉన్నారు అబ్రహాముకు ఆస్తులు ఉన్నాయి అక్కడ సొంత ఊర్లో అబ్రహాము పుట్టిన ఊరు యూనో లోకంలో చాలాసార్లు ఏమంటారు పుట్టిన ఊరినే ఎట్టు పరిస్థితులు మర్చిపోయేదే లేదంటారు వారు వదిలిపెట్టేదే లేదంటారు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఏమేం దేవు స్తోత్రం కలిరుగాక నేనైతే నా పుట్టిన ఊరిని ఎప్పుడో మర్చిపోయాను నేను ఎప్పుడో మర్చిపోయింది నా జ్ఞాపకాలంలో కూడా లేదు అది వెళ్ళిపోయింది ఎప్పుడో దేవుస్తోత్రం కలిగింది కాక అది ఉండొద్దు కూడా నా జ్ఞాపకాలలో ఏమేన్ దేవుడు అక్కడ నుంచి బయటకు పిలుచుకొని వచ్చి ఉన్నాడు అబ్రాహంని పిలిచినట్టే దేవుడు నన్ను కూడా బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు ఏమేన్ హలలుయా అబ్రహాము కూడా ఒక నిలవరమైన పట్టణం కొరకు చూస్తూ ఉన్నాడు మనం కూడా ఒక నిలవరమైన పట్టణం కొరకు చూస్తూ ఉన్నాం ఇది నమ్మను స్తోత్రం కలిగిన గాక సో చూడండి అబ్రాహాం దేవుడు బయటకు పిలిచినప్పుడు తన బంధువులను అందరిని వదిలేసి తన యొక్క సొంత గ్రామాన్ని వదిలేసి బయటికి రా అని చెప్పేసి దేవుడు పిలిచి ఉన్నాడు అబ్రాహ్మణ ఏమేన్ మనకందరికీ అవన్నీ తెలిసిన విషయాలే సో ఒక సహోదరునితో కానీ అంటే అన్నతో కానీ తమ్మునితో కానీ అక్క చెల్లెతో కానీ బంధాన్ని తెంపుకోవడం అనేది అంత ఈజీ కాదు అది ఏమేం చూడండి ఈ రోజున సర్లే నేను వెళ్ళిపోతే మళ్ళీ వారంవారం వచ్చి కలుసుకుంటాను అనడానికి లేదు అవునా ఆ రోజున ప్రయాణం చేయడానికి కార్లు లేవు బస్సులు లేవు విమానాలు లేవు సైకిళ్ళు అంతకన్నా లేవు ఏదున్నా గుర్రాలు ఎద్దులో గాడిదలో వంటలో వాటిని వేసుకొని పోవాలి ఈ ఉన్నట్టుగా ఆ రోజు రోడ్లు లేవు ఈ రోజు ఉన్నట్టుగా గూగుల్ మ్యాప్ అంతకన్నా లేదు ఒకవేళ ఇప్పుడు ఆయన గ్రామాన్ని వదిలి అనుకో ఇంక అయిపోయింది అంతే మరలే వస్తాడారో అటు కూడా తెలియదు ఇక దారి మరలా దొరుకుతా దొరక తెలియదు ఇంకనక రావడానికి ఎంత దూరం దేవుడు పిలుస్తున్నాడో తెలియదు కణానికి అంటూ ఉన్నాడు దేవుడు నీ దేశాన్ని వదిలి కణానికి వచ్చేసి అని అన్నాడు ఆయన అంటే ఇది ఎలా ఉన్నదంటే నీ దాన్ని వదిలి కణానికి వచ్చేసి అంటే నువ్వు అక్కడే ఉండిపోవాలి మళ్ళీ వచ్చేది లేదు ఇక్కడికి ఏమేన్ కణాన్లోనే నువ్వు ఉండిపోవాలని పిలుస్తూ ఉన్నాడు ఆయన ఏమేన్ అలాంటప్పుడు చూడండి ఒక 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 పేగు బంధాన్ని తెంచుకోవడం అనేది ఎంత కష్టమైన పని అది చాలా పోరాడుతాం ఈ లోకంలో మనం ఆ పేగు బంధం కొరకు మా తల్లి నా తండ్రి అని ప్రేమలు చూపిస్తాం నా అన్నదమ్ములు నా తోడబుట్టువులు అని అంటాం తోడ తోడబుట్టువులే కదా తోబుట్టు అంటే వాళ్ళతో పాటు పుట్టిన వాళ్ళు కలిసి పుట్టిన వాళ్ళం అవునా ఏమేన్ నా తోబుట్టువులు అని అంటాం మా అన్న లేకుండా ఉండలేము అని అంటాం తమ్ముడు లేకుండా ఉండలేము అక్క చెల్లెలు లేకుండా ఉండలేము తల్లి తండ్రి లేకుండా ఉండలేము మా పిల్లలు లేకుండా ఉండలేము అని అంటాం కానీ అబ్రాహం పరిస్థితి ఏమిటి దేవుడు పిలిచాడు రా అనగానే అబ్రహం ఏం చేశాడు లగెత్తుకొని పోతూనే ఉన్నాడు ఆయన ఇంకా ఆగేదే లేదు ఆయన ఏది ఆపలేకపోయింది ఏ బంధం ఆపలేకపోయింది ఆయనని అర్థమవుతుందా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ అన్నదమ్ముల అక్క చెల్లెలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఆయన ఆపలేకపోయారు ఎక్కువ స్తోత్రం కలిగిన గాక అంటే దేవుని పిలుపుని అలాగ విన్నప్పుడు నిన్ను ఎవరు ఆపసాలరు దేవుని పిలుపుని విన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు నువ్వు దానికి లోపడితే నిన్ను లోకంలో ఉన్నది ఏది ఆపసాలు దట్టి పరిస్థితిలో అలా లూయా అందుకే చూడండి దేవుడు మనల్ని పిలిచినప్పుడు కూడా మనం అన్నీ వదిలిపెట్టి వర్తమానంలోకి వచ్చేసి ఉన్నాం అబ్రహాము కణాను దేశానికి పిలిచాడు దేవుడు మనల్ని వర్తమానంలోకి పిలిచాడు అబ్రహముకు కణాను దేశం మనకు వర్తమానమైనది దినమున ఏమేం కణానులో అబ్రహాముకు విశ్రాంతి ఉన్నది వర్తమానంలో మనకు విశ్రాంతి ఉన్నది వర్తమానం ఏంటి ఈ రోజుకున్న పరిశుద్ధాత్మ అన్నాడు పరిశుద్ధాత్మయే మన వాగ్దాన భూమి అని ప్రధానం చెప్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మయే మన విశ్రాంతి అని అంటూ ఉన్నాడు ఆయన ఏమేం చూడండి దేవుడు పిలిచినప్పుడు యూనో దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వచ్చేసాయి దేవుడు నీతో పాటు నీ కుటుంబాన్ని పిలిస్తే వచ్చేసాయి ఏమేం కానీ నిన్ను పిలిచినప్పుడు నువ్వు వారి కొరకు ఎదురు చూడొద్దు ఇంకా అర్థమవుతుందా వారు నిన్ను వెనుకకు లాగేస్తారు లోతును చూడండి లోతు భార్యను చూడండి ఒక దేవుని పిలుపుకు మంచి సాదృశ్యంగా ఉన్నారు వారు ఏమే దేవుడు లోతును ఆయన కుటుంబాన్ని పిలిచాడు ఇదిగో ఆ పర్వతాన్ని ఎక్కండి అని అన్నాడు ఆయన అవునా ఆ పర్వతం ఏమిటి వర్తమానం ఉన్నది అది రోజున దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు ఈ పర్వతమే ఎక్కమన్నాడు ఏం పర్వతం వర్తమానమైన పర్వతాన్ని ఎక్కమని అన్నాడు ఆయన సో దేవుడు లోతును ఆయన కుటుంబాన్ని పిలిచినప్పుడు పర్వతాన్ని ఎక్కడ ఏం చేయాలి వారు ఎవరినైతే దేవుడు పిలిచాడో వారు పర్వతాన్ని ఎక్కడానికి వెళ్ళిపోవాలంతే వెనక చూడాల్సిన అవసరం లేదు నో టర్నింగ్ బ్యాక్ ఇంతకుముందు బోధించాలి గుర్తుందా నో టర్నింగ్ బ్యాక్ వెనక చూసే ప్రసక్తే లేదు ముందే ని చూపు దేవుని పైన ని చూపు దేవుని శిలమ ముందున్నది దేవుడు ఉన్నాడు ఆయన మీద ని ముందు చూస్తూనే నువ్వు వర్తమానంలోనికి వెళ్ళిపోవాలి ముందు చూస్తేనే ఆ వర్తమానం అనేటువంటి పర్వతాన్ని ఎక్కేసేయాలి నీవు ఏమేం చూడండి ఆ పిలుపు అందుకున్నటువంటి లోతు కుటుంబము వాళ్ళు ఎప్పుడైతే వస్తూ ఉన్నారో నేను ఇందాకన్నా నిన్ను పిలిస్తే నువ్వు వచ్చేసాయి ఇతరుల కొరకు నువ్వు ఎదురు చూడొద్దు వారి కొరకు ఎదురు చూస్తే నీవు కూడా వార్త కూడా నశించిపోతావు అర్థమవుతుందా నీ వచ్చేసిన తర్వాత నువ్వు వారి గురించి ఆలోచన చేయాలి ముందు నువ్వు ఆ కొండను ఎక్కాలి నేను అక్కడే ఉండి వారికి స్వార్థ బోధిస్తానను అక్కడే ఉండి వారికి మంచి చెప్తానను అక్కడే ఉండి దేవుడు ఇలా ఉన్నాడు కొండ ఇలా ఉన్నాడు నువ్వు చేస్తావు అగ్గి గురుస్తుంది నువ్వు చేస్తావు అక్కడే ఏమేం అంటే మొదటగా నువ్వేం చేయాలి నిన్ను నువ్వు మొదటగా వర్తమానంలోకి తీసుకొని రావాలి నిన్ను నువ్వు మొదటగా ఆ కొండను ఎక్కేసేయాలి వెనక చూడాల్సిన అవసరం లేదు దేవుడు కండిషన్ పెట్టాడు వెనకగా తిరిగి చూడవద్దు ఏమేం వర్తమానంలోకి వస్తున్నావా లోకం వైపు మరలా తిరిగి చూడవద్దు వర్తమానంలోకి వస్తున్నావా నీ కుటుంబం వైపున మరలా చూడవద్దు రైస్ లోడ్ అబ్రహాంను పిలిచాడ కణానికి వెళ్ళమని మరలా వెనక చిరు చూసేది లేదు అక్కడ లోతును తన కుటుంబాన్ని పిలిచినప్పుడు వారు వెళ్తూ ఉన్నారు లోతు తన పిల్లలు వారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ 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 చూడండి ఏం జరిగింది అక్కడ ఆమె భార్య ఏం చేసింది వెనకకు తిరిగి చూసింది వెనకకు తిరిగి చూడగానే ఏమైంది దేవుడు పిలిచిన పిలుపును కోల్పోయింది ఆమె దేవుని పిలుపుని కోల్పోయింది ఆమె దేవుడు ఎన్నికలో నుంచి తప్పిపోయిందామె ఇప్పుడు గొర్రపిల్ల జీవ గ్రంథంలో నీ పేరును రాసి ఉంచుకోవాలా తుడిపోయాలో నీ చేతిలో ఉందన్నాడు బ్రదర్గానా ఇప్పుడు ఆ కొండని ఎక్కి తనని తాను కాపాడుకోవాలో లేదో ఆమె చేతిలో ఉంది అది వెనుకకు చూసిందా చస్తుంది ముందుకు చూసిపోయిందా గొర్రపిల్ల జీవ గ్రంథంలో తన పేరు ఉండబోతావు అనేది అంటే ఏమిటి దేవుడు ఎప్పుడైతే నిన్ను వర్తమానంలోకి పిలిచి ఉన్నాడో ప్రవర్తన పంపించి ఆ కేక వేసి ఉన్నాడో నీ వెట్టి పరిస్థితుల్లో వెనక తిరిగి చూడకూడదు నీ చూపు ముందే ఉండాలి ముందుకే వెళ్తూ ఉండాలి ఎవరి కొరకు ఎదురు చూడవద్దు నీవు ప్రైజ్ లోడ్ ఒకవేళ దేవుడు వారిని రక్షించాలని అనుకుంటే దేవుడే వారిని పిలిచేవాడుగా ఇప్పుడు దేవుడు నీకు నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం పిలిచాడే దాని అర్థమైంది వారు నశించడం అవుతూ ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందే కొండవైపు ఆ వెనకకు తిరిగి చూస్తా ఉన్నది దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసి వెనుక తిరిగి చూస్తూ ఉన్నది ఆమె ఏమైంది అంటేనే అయిపోయింది చచ్చిపోయింది అక్కడిదక్కడ సెకండ్స్లో చనిపోయింది ఆమె అరే జీవాన్ని కోల్పోయింది ఏమేన్ ఇప్పుడు అబ్రహాంను చూడండి దేవుడు పిలిచాడు అబ్రహాం ఏమాత్రం వెనుక తిరిగి చూడడం లేదా ఆయన హలో లూయా అబ్రహాం దేవుని పిలుపుకే లోపడిచే ఉన్నాడు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఆ పిలుపు అమోఘమైనదని ఆ పిలుపు కృపతో నిండినదని ఆ పిలుపు ప్రేమతో నిండిందని దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పిలుస్తూ ఉన్నాడని దేవుడు నాకు రక్షణ ఇవ్వడానికి వర్తమానాలను పిలుస్తూ ఉన్నాడని దేవుడు ఎత్తపాట్లో ఉండడానికి నన్ను వర్తములను పిలుస్తూ ఉన్నాడని ఆయన అనుకొని ఉన్నాడా తిరుమున ఆయన నమ్ముచు ఉన్నాడు దాన్ని ఏమేన్ బేస్ పెంచినది నమచూ ఉన్నాడు ఆయన అందుకే వెనకకు తిరిగి చూసేదే లేదుగా నీ చూపల్లా ముందుకే ఏమే చూడండి పేగు బంధం పేగుబంధం ఒకసారి పేగు బంధం మీద ఒకసారి దేవుడు పిలిచిన తర్వాత నీ పేగు బంధం ఎవరితో ఇప్పుడు దేవునితో దేవునితోనండి మనుషులతో కాదు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులను ప్రేమించమని వాక్యం సెలభిస్తూ ఉన్నది అన్నదమ్ములతో కూడా ప్రేమించమని వాక్యం సెలభిస్తూ ఉన్నది ముఖ్యంగా తల్లిదండ్రుల కొద్దికి వస్తే తల్లిదండ్రులను నీవు పోషించాలి నీ తల్లిదండ్రులై ఉన్నారు ఏమేన్ అలాగని నీవు వారికి అంటుకట్టబడి ఉండాల్సిన అవసరం లేదు ఏమేన్ నీ ఇష్టం దేవుడు నేను వర్తమానంలో పిలిచాడు నీ వర్తమానంలో ఉంటావు నీ తల్లిదండ్రులు పోషిస్తావు అర్థమవుతుందండి అలాగని నీవు నీ తల్లిదండ్రుల కొరకు నీ రక్షణను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు బంధం నా తల్లి నా తండ్రి ఎంత బాటలో నీ తల్లి సహాయం చేయదు నీ తండ్రి సహాయం చేయడు చేయవాడల్లా నీ పరమ తండ్రి దేవుడు మాత్రమే ఆయన మాత్రమే నీకు సహాయం చేస్తాడు ఆయన మాత్రమే నిన్ను పైకి తీసుకొని వెళ్తాడు ఆయన మాత్రమే నిన్ను ఎత్తపాట్లు తీసుకొని వెళ్తాడు ఇంకా ఏ తల్లి తండ్రి సహాయం చేయరు ఏ అన్నదమ్ములు సహాయం చేయరు అబ్రహాంను దేవుడు పిలిచి ఉన్నాడు అబ్రహాం పోతూనే ఉన్నాడు ప్రేస్తలో దొంగ స్తోత్రం కలిగిన కాక ఒకవేళ అబ్రహాము ఆగాడ ఆశీర్వాదాలు కోల్పోతాడు ఆయన ఏమేన్ అబ్రాహం నా తండ్రి నా తల్లి నా బంధువులు నా అన్నదమ్ములు అక్కచెల్లె ఒకవేళ ఆగాడా కనానునికి వెళ్ళాడు కణాను ఏమిటి పాలు తేనెలు ప్రవహించు దేశము అనగా ఆశీర్వాద భరితమైన దేశమది దేవుడు ఉన్న దేశం అది ఒకవేళ ఇక్కడ తన కుటుంబాన్ని చూసుకుంటే ఆ దేశాన్ని కోల్పోతాడా ఆయన ప్రైసలో తన అన్నదములను చూసుకుంటే ఆ దేశాన్ని ఆశీర్వాదాన్ని కోల్పోతాడా ఆయన ఆయనకు ముందు ఇంకా ఎంతో జరగవలసి ఉన్నది చూడండి ఆయన లోబడడం వలన ఆయన పిలుపుకి లోబడి వెళ్ళిపోవడం వలన ఏమైంది విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు ఆయన ఏమని ఈరోజు ఎవరికైనా ఆ ధన్యత వచ్చిందా అండి వచ్చిందా లేదు ఈ రోజున మన తండ్రి అబ్రహాం చెప్పుకోలుచు ఉన్నాం మనం నా తండ్రి అబ్రహాం చెప్పుకోగలుగున్నాం ఏమేన్ విశ్వాసులకు తండ్రిగా మారి ఉన్నాడు ఆయన హలో పేగు బంధం ఏనా ఆ బంధం తెంపే వరకు మనం ఏసు శిష్యులుగా ఉండజాల మెట్టి పరిస్థితిలో అర్థార్థం మీకు అందరికీ ఆ బంధం తెంచేదాకా నీవు ఏసు శిష్యులుగా ఉండజాలవు దేవుని వధువుగా నీవు ఉండజాలవు నీ బంధం లోకంతోనా దేవునితోనా నీ పేగు బంధం నీ శరీరానుసారమైన వారితోనా నీ ఆత్మీయమైన నీ తండ్రితోనా నిర్ణయం చేయాలి యాక్చువల్లీ ఆ బంధం తెంచేదాకా నీవు నిజమైన శిష్యులుగా ఉండజాలవు ఏమే నీ మన శిష్యులుగా మారాలంటే ప్రతి బంధాన్ని తెంపేసుకోవాలి నీవు అలా లూయా ఒకరోజున ఆయన బోధిస్తున్నాడు ఎవరో వచ్చి మీ అమ్మ వచ్చిందని చెప్పారు ఆయనకి అన్నారా ఆయన ఒక ఇంట్లో బోధిస్తూ ఉంటే ఎవరో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేదరు వచ్చి అయ్యా మీ అమ్మ వచ్చారు అంటే ఏమన్నాడు ఆయన నా తల్లి నా తండ్రి ఎవరినా అన్నదమ్ములు ఎవరినా చుట్టాలు ఎవరినా బంధువులు చేతులు ఏమయ్యా అట్లా మాట్లాడతావు నేను కన్నా తల్లి వచ్చేది ఎవరు నన్ను అనేది మరి అమ్మ మా మీ తల్లి అమ్మగారు వచ్చారు ఎవరామే నా తండ్రి చిత్తానుసారంగా జరిగించి వారే నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా స్నేహితులు నాకు ఎవరైనా వారే ఏమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే తల్లిని కూడా కేర్ చేయడం లేదు యాక్చువల్ ఆయన అక్కడ అర్థం ఎవరో పట్టించుకోవడం లేదు ఆయన వచ్చినా కూడా ఎవరో తెలియనట్టుగా ఉన్నాడు ఆయన తల్లి అదే ఈరోజున ఏమనుకుంటారు అందరు చూస్తే వీడేం రా ఇంత ఇది ఉన్నాడు కనీసం తల్లినైనా పట్టించుకోడా తల్లికన్నా ముందు దేవుని వాక్యం కదా తల్లి ముందు దేవుడు కదా తల్లికన్న ముందు దేవుని చిత్తము కదా తల్లి కన్నా ముందు ఆత్మల సంపాదన కదా ఏమేన్ ఎవరు స్తోత్రం కలదు కాక మనుషులు చాలా మాట్లాడతారండి మనుషులు చాలా అనుకుంటారు అందరినీ ఎదిరించి దేవుని దగ్గర వచ్చిన వాడే నిజమైన భక్తిపరుడు నిజమైన శిష్యుడిగా మారతాడు తన యొక్క బంధం తెంచేంత వరకు నీవు ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ప్రియముగా ఉండవు చాలు అందుకే చూడండి యేసు క్రీస్తుకి ఆ పేయుగుబంధం ఉన్నా దాన్ని తెంచేశాడా ఆయన తెంచేశాడాను ఇంటి పట్టున ఉండి తల్లిని చూసుకోవాలి తండ్రిని చూసుకోవాలి అవునా అవునా రోజు ఉద్యోగానికి పోవాలి సంపాదించాలి రావాలి అవునా వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పండి తల్లికి తండ్రికి ఇచ్చి మంచిగా పోషించాలి అవునా ఏసుక్రిస్తే ఎన్నడని ఆ విధంగా చేశాడా ఒక్కరోజు ఇంటి పట్టున ఉన్నాడా ఈ పోయినంటే మళ్ళీ ఏ నెలకి వస్తాడో తెలియదు ఆయన పోనీ వచ్చేటప్పుడు అయినా ఈ నెల సంపాదన తీసుకొని వస్తాడా అంటే తీసుకొస్తాడా ఎక్కడిదక్కడే ఖర్చు ఎవరిన ఆఫరింగ్ ఇస్తే యూధా దగ్గర సంచులు వేసేది వాడు ఏదైనా అవసరం భోజనాలు పెట్టాలంటే యూద ఎంత ఉంది ఎంత ఉందా ఖర్చు పెట్టే అక్కడే ఎవరినైనా దీనులు వస్తే వాళ్ళ కొద్దిగా తీసేసే యూద అయిపోయింది అక్కడిదక్కడే మళ్ళీ ఈయన రిటర్న్ వస్తే తల్లి దగ్గరనే ఏదైనా తీసుకొని పోవాలి అయినా మరి మా దగ్గరికి వచ్చి ఇచ్చేది ఏం లేదు నెలకు వస్తాడో రెండు నెలలకు వస్తాడో ఆరు నెలలకు వస్తాడు తెలీదు ఎప్పుడొస్తాడు ఒకవేళ ఆయన కినుక నా తల్లి నా తల్లిని పోషించాలి జాగ్రత్త చూసుకోవాలని ఒక ఉండింటే దేవునికి నిజమైన కుమారుడు ఉండేవాడు కాదా ఆయన దేవుని పరిచయం చేసేవాడు కాదా ఆయన రైస్ లోడ్ అందుకే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటూ ఉన్నాడు ఆయన కానీ జాగ్రత్త గమనించాడు నీ బాధ్యత అనేది ఉంటుంది అక్కడ సిల్వలో చనిపోతున్నప్పుడు మరలా ఆయన అంటాడు ఆమె తల్లిని దగ్గర పిలిచి యోహాన్ దగ్గర పిలిచి ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అంటే తల్లి బాధ్యతను చేపట్టాలి కానీ దేవునికన్నా ఎక్కువ కాదు మొదట దేవుడే ఆ తర్వాత నీ తల్లిని తండ్రి మొదట దేవుని కార్యాలే ఆ తర్వాత తల్లి గురించి పట్టించుకోవాలి చివరిగా పోయేటప్పుడు ఏమన్నాడు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అయిపోయింది తన బాధ్యతను ఇప్పుడు ఏం చేశాడు ఆయన మొత్తానికే తెంపేసుకున్నాడు మొత్తంగా తెంపేసుకున్నాడు ఎప్పుడు తెంపుకున్నాడు అది ఎప్పుడైతే దేవునితో నిజంగా కనెక్ట్ అయిపోతూ ఉన్నాడో ఎప్పుడైతే దేవునితో మొత్తంగా కనెక్ట్ ఉన్నాడో ఈ బంధాన్ని మొత్తానికి చేశాడు ఇక ఇక నీకు నాకు సంబంధం లేదని ఇస్తూ ఉన్నాడు ఆయన ఏమేన్ అలాగే నువ్వు కూడా ఎప్పుడైతే దేవుడితో మొత్తంగా కనెక్ట్ అవ్వడానికి వస్తున్నావో ఎప్పుడైతే వర్తమానానికి పరిపూర్ణంగా వస్తున్నావో దేవుడి దగ్గరకు మొత్తానికి వచ్చేస్తున్నావో నీ పందాలు తెగిపోవాలి అక్కడే ప్రైస్లో ఆ పందాలను పెట్టుకొని నువ్వు మరలా ఇక్కడ వచ్చి నా తల్లి నా తండ్రి కూడా ఉన్నావు అనుకుందాం నీ పెట్టే పరిస్థితిలో దేవునితో మమేకం కాశాలు దేవులు ఏకం కాసాలు నువ్వు పెట్టే పరిస్థితిలో ఏమే ఆయనే అంటున్నాడు ఇందాక ఓ మాట చదివాం కదా లూకా సరద పద్నాలుగు వచ్చాము ఇరవై ఆరు వచ్చిన తీయండి లూకా పద్నాలుగు ఇరవై ఆరు లూకా పద్నాలుగు ఇరవై ఆరు పట్నా ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్ టు మీ అండ్ హేట్ నాట్ హిస్ ఫాదర్ ఎవరైనా సరే నా ఇద్దకు వచ్చి తన తండ్రిని హేట్ నాట్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ బ్రదరన్ అండ్ సిస్టర్స్ యా అండ్ హీస్ ఓన్ లైఫ్ ఆల్సో హీ కెనాట్ బి మై డిసైబల్ ఎవడైనాను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెనను తన ప్రాణమును ఏం చేయకుంటే ఏం చేయకుంటే ఏం చేయాలట ఎవరు ఎవరుద్దేశించాలి ఎవరిని బంధువులు వదిలిపెట్టు ఫస్ట్ పాయింట్ చెప్పండి కరెక్ట్ పాయింట్ చెప్పండి ఎవరిని తనవంతాన్ని ద్వేషిస్తారనుకోండి ఎట్లాగో ఇంకా ముఖ్యమైనవి మనం పట్టుకొని ఊగిలాడేటివి చాలా అక్కజలని వదిలిపెట్టండి అన్నదంలు వదిలిపెట్టండి తల్లి తండ్రి ఏం చేయాలట ద్వేషించాలట దేవుని వాక్యమేనా అసలు ఇది అట్లా చెప్తా దేవుని వాక్యం ఇంత ఘోరమా ఏంటండి అసలు దేవుని వాక్యం ఇట్లాంటి చెప్తుంది ఇట్లా చెప్పకూడదు ద్వేషించమంటుందా కానీ అంటుందిగా వాక్యం తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కజల్లెలను తన ప్రాణం సహా ద్వేషింపకుంటే నీవు ఆయన శిష్యుడవు అంటే నీ వధువుగా ఉండజాలవు ఎందుకు ఇదంతా అంటే ఇంతకుముందు ఒకసారి కూడా ఆ యొక్క సాల్వేషన్ అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ అఫేర్ విత్ గాడ్ నీవు దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధం నీ రక్షణ ఏమేం నీ రక్షణకు నీ తండ్రి వచ్చి అయ్యా కొద్దిగా మా కూతురిని తీసుకో అయ్యా ఆయన సంతకం పెట్టజాలరు రికమెండేషన్ చేయజాలరు నీ తండ్రి వచ్చి నీ తల్లి వచ్చి కూడా అయ్యా జరి మా కూతురు తీసుకెళ్ళండి కదా రాకట్లో అది చెప్పచాలి దేశ అవునా ఇతని ఇండివిజువల్ అఫేర్ నీ రక్షణ నీవే కాపాడుకొని నీది నువ్వే పైకి ఎగిరి వెళ్ళాలి ఏమేం వాక్య సెలభిస్తుంది ఆయనేమో తన తల్లి గురించి జాగ్రత్త పట్టించుకున్నాడు అవునా ఏంటి అన్నాడు మొదటిగా ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఇదంతా మాట్లాడిన తర్వాత తర్వాత ఏం చేశాడు ఈవెన్ ఆ సిచ్యువేషన్లో కూడా తల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పలకరించుకొని ఏందమ్మా ఇట్లా వచ్చినావు ఏంటి బాగున్నావా నాయనా అన్నీ మాట్లాడుకొని వస్తా అమ్మా ఎప్పుడు వస్తావు వస్తావు ఈ పలాన రోజులు ఈ కొద్దిగా మీటింగ్స్ ఉన్నాయి ఇవి కాగా ఇంటికి వస్తానమ్మా డాడీ బాగున్నాడా అన్నదమ్ములు బాగున్నారా అంతా మాట్లాడుకొని చివరిగా చనిపో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడు నా అబ్బించాడు ఇప్పుడు అదే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ నీ తల్లిని ద్వేషించు నీ తండ్రిని ద్వేషించు ఏమేన్ ఈ ద్వేషించు అనేది వాస్తవానికి ఏమిటంటే యూనో ఎప్పుడైతే పేతురు వచ్చి నీ తల్లి వచ్చిందయ్యా అని అన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలే ద్వేషం అక్కడ యాక్చువల్ అది అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులను ఆటోమేటిక్గా ద్వేషిస్తున్నట్టే నువ్వు అర్థవుతుందా నీ వారిని ఏదో చీకొట్టడం కానీ ఇంకా ఏదో చేయడం కాదు అక్కడ నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద ప్రేమ నీకు తగ్గిపోతుంది ప్రేమ లేకపోతే ద్వేషం ఉంటుంది అక్కడ అంతే ఏమే అందుకే ఆయన మొట్టమొదటిగా నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అన్న పదములోనే ఉన్నది ద్వేషం అనేది అక్కడ అలానే ఆయనకు ద్వేషం ఉన్నదని కాదు కానీ దేవుని చిత్తానికి మొదటి స్థానాన్ని ఇస్తున్నట్టుగా చూపిస్తున్నాడు అక్కడ ఆయన దేవునికి మొదటి స్థానం ఇస్తున్నట్టుగా చూపిస్తున్నాడు అక్కడ ఆయన ఈవెన్ ఇక్కడ కూడా యేసుక్రీస్తులు ఈ మాట చెప్తున్నప్పుడు తన తల్లి నేను తండ్రి నేను అన్నదం లక్కజల తన భార్యని పిల్లల్ని తన ప్రాణమును సైతము ద్వేషించకుంటే నా శిష్యుడిగా ఉండనేరడేటి పరిస్థితిలో చదవడం మా కిందికి ఏముంది ఇంకా ఇక్కడ చూడండి ఎవడైనా తన శిల్వను మోసుకొని సిలువ అంటే ఏమిటి దేవుడిచ్చినటువంటి పిలుపు ఏమే అబ్రహాము ఆయన సిల్వను ఆయన ఎత్తుకొని పోతూ ఉన్నాడు ఆయన ఆ సిల్వ ఏమిటి దేవుడిచ్చినటువంటి పిలుపు అయినది ఆ దినానికి ఆ శిలువను ఎత్తుకొని ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు ఈరోజు కూడా ఎవడైనా సరే తన శిలువని ఎత్తుకొని ముందుకు రాని ఎడలా వాడు నా శిష్యుడు కాసాడేటి పరిస్థితిలో అంటే దేవుని పిలుపుని నీ మీద పెట్టుకొని నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి ముందుకంతా ఇంకా నువ్వు ఆగకూడదు అప్పుడే నీవు ఆయన శిష్యులుగా ఉండగలుగుతావు స్తోత్ర కళ్యాణ్ గాక అలా లూయా అబ్రహానికి వచ్చినటువంటి ఆ పరిశీలి ఏంది అబ్రహానికి వచ్చినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే నీ వారిని అందరు వదిలేసి నేను ఎక్కడ పిలుస్తున్నా అక్కడికి అన్నాడు ఆయన ఏమేన్ అలాగైతేనే అబ్రహాము దేవునికి శిష్యుడిగా ఉండగలుగుతాడు అలాగైతేనే అబ్రహామును దేవుడు ప్రేమించగలుగుతాడు ఏమేన్ అలా కాకుండా ఉన్న ఏడలో మనుషుల ప్రేమతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఆశీర్వాదాలు రామాయణానికి కానీ చూడండి ఆ మొట్టమొదటి పరీక్ష ఏమిటి నీ వారిని నీ ఊరిని వదిలేసి నేను పిలుస్తున్నా కణాని దేశానికి వచ్చేసి అని అంటూ ఉన్నాడు ఆయన చూడండి మత్స్సు వార్త ముప్పై ఏడు అధ్యాయం తీసి చదవండి త్వరగా అత్యయ వార్త పదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రినైనాను తల్లినైనాను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు వింటున్నారా ఇక్కడేం తండ్రి మరలా తల్లి తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువారు నాకు పాత్రులు కారు ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాడు యేసుక్రీస్తుల వారు లేదా ఒక ఒక ఇంట్లో ఎక్కడో మీటింగ్లో ఉన్నాడు దేవుని విషయాలు మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యం గురించి విషయాలు మాట్లాడుతున్నారు ఎవరో వచ్చి నీ తల్లి వచ్చిందో అనగానే ఆయన పులిపీట్ని వదిలేసి ప్రసంగాన్ని వదిలేసి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా బాగున్నావు అని కౌగిలించుకోవడం లేదు ఆయన ఏమేన్ ఆయన ఏమంటున్నాడు ఏంటయ్యా మీరు ప్రసంగం చేస్తుంటే నా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు మీరు నేను ప్రసంగం దేవుని విషయాలు మాట్లాడుతున్నాను దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు వచ్చి మా తల్లిసింది చెప్పడం అవసరమా కాసేపు పడతారు నేను కలుస్తాను కదా ఆమెని అంటే నానార్థాలు తీసుకుంటే ఇలాంటి అర్థం కూడా వస్తుంది అక్కడ నేను కలుస్తాను కదా మరలా అంటే ఏమిటి తల్లి కన్నా ఆయన ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన దట్స్ వాట్ అందుకే ఆ తర్వాత వెళ్ళి ఆమెను కలుస్తూ ఉన్నాడు తల్లిని పట్టించుకుంటూ ఉన్నాడు సిల్వలు కూడా తల్లిని పట్టించుకున్నాడు ఆ తర్వాత కూడా చాలా విషయాలు తల్లిని పట్టించుకొని ఉన్నాడు ఏమేన్ చాలా జాగ్రత్తగా గమనించండి కానీ మొదటి స్థానం ఎవరికి దేవునికి మాత్రమే చదువు గట్టి చదువు కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాకు పాత్రుడు కాడు దేవుని స్తోత్ర కలిగి కాక ఏమేన్ జాగ్రత్త గమనించండి అబ్రహాము వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు యాక్చువల్లీ వాక్యానుసారం జీవిస్తూ ఉన్నాడు ఆయన ఏమేన్ ఏదో ఊర్లో ఉన్నవారు ఏమయ్యా ఇట్లా పోతున్నావు ఇట్లా వదిలేసిపోతున్నావు అన్నదమ్ములని ఎవరైనా వదిలేసిపోతారా సొంత ఊరిని ఎవరన్నా వదిలేసిపోతారా ఏమేన్ ఇలా వదిలేసి వెళ్తారా ఎవరన్నా నీ సొంత ఊరిని నువ్వు చూసుకోవాలి నీ సొంత వారిని నువ్వు చూసుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన కాక అలా లూయా మనల్ని కూడా దేవుడు పిలిచాడు ఒక దినమన మన సొంత ఊర్లు ఉన్నాయి మనకి ఏమే మన సొంత ఊర్లు ఈ డినామినేషన్ సంఘాలు అలా లూయా దేవుడు పిలిచినప్పుడు ఆ డినామినేషన్ సంఘాలు వదిలి మనం బయటకు వచ్చి ఉన్నాం మనం బయటకు వస్తున్నప్పుడు వారు అంటున్నారు ఏమయ్యా నీ సంఘ కాపురం వదిలేస్తున్నావు నీ తండ్రిని వదిలేస్తున్నావు నీ తల్లిని వదిలేస్తున్నావు నీ అన్నదమ్ములు ఇక్కడ ఈ సంఘ శాఖలో ఈ సంఘంలో నీకు సంబంధించిన వారు అందరు ఉన్నారయ్యా ఈ సహోదరులు ఉన్నారయ్యా ఈ సేవనంతా వదిలేసి వెళ్ళున్నావయ్యో వెళ్ళడం మంచిదేనా ప్రేస్తలోడు అబ్రాహాం అంటున్నాడు ఏ ఇది మంచిదే ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు బయటికి రమ్మని నేను బయటికి వెళిచ్చుకున్నానంటే పరిస్థితిలో దేవుడు నన్ను బయటికి రమ్మని పిలిచి ఉన్నాడు కన్నాను దేశంలో వెళ్ళమన్నాడు దేవుడు నన్ను బయటకు పిలిచి ఉన్నాడు వర్తమానంలోకి వెళ్ళమని అన్నాడు కాబట్టి నేను వెళ్ళి తీరుతానటు పరిస్థితిలో ప్రెషలా అందుకే చూడండి ఆ ఊర్లో ఆయనకి ఎంత ఎంత ప్రెషర్ తెచ్చినా సరే ఆయన తన సామాను ఉన్నాడు ఇంకా ఆయన చెల్లవచ్చు ఏడుస్తుండొచ్చు ఏం అన్న ఎట్లా పోతున్నావు ఇంత ప్రేమ లేదా నా మీద నన్ను వదిలేసిపోతావా నేను ఎట్లా ఉండాలని ఏడుస్తుండొచ్చు ఆయన ఏమైనా మాట్లాడా ఏం లేదు నన్ను క్షమించండి నేను వెళ్ళాలి నన్ను క్షమించండి నేను వెళ్ళిపోవాలి వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడుతున్నాడు ఏంది ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అందరిని వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు ఏంది అసలు ఈ కథ నన్ను క్షమించండి నేను వెళ్ళిపోవాలి దేవుడు పిలిచి ఉన్నాడు నన్ను దేవుణ్ణి నేను ముందుగా ప్రేమించాలి ఎక్కువగా ప్రేమించాలి నేను వదిలిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో తన ప్యాక్ చేసుకుంటూ అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు మొత్తం ఊరోళ్ళు వస్తున్నారు స్నేహితులు వస్తున్నారు సర్పంచ్ వచ్చారు లీడర్లు వచ్చారు ఏమయ్యా ఊరు వదిలిపోతున్నావు నువ్వు మంచిగా ఉన్నావు ఇక్కడ మంచిగా ఉండేవాడి ఇంత ముందు మంచిగా చూసుకునేవాడి నువ్వు సంఘ పెద్దగా ఉన్నావు నువ్వు ఏమేం ఎల్డర్గా ఉన్నావు ఈ సంఘంలో నువ్వు యూత్ లీడర్గా ఉన్నావు నువ్వు అసే పాస్టర్గా ఉన్నావు ఇప్పుడు ఏదో వర్తమానం వచ్చిందని వెళ్ళిపోతున్నావే వెళ్ళిపోవచ్చునా అట్లా ఏమేన్ అబ్రహాము తన కలిగిన సంస్థను వదిలేస్తూ ఉన్నాడు తన లీడర్షిప్ను వదిలేస్తూ ఉన్నాడు ఆయన ఏమేం తన డీకర్షిప్ను వదిలేస్తూ ఉన్నాడు ఆయన తన అసోసియేట్ పాస్టర్ పదవిని వదిలేస్తూ ఉన్నాడు ఆయన ప్రైస్తులాడు తన యూత్ వదిలేస్తూ ఉన్నాడు ఆయన సంఘంలో గొప్ప గొప్ప స్థానాల అన్ని ఉన్నాడు ఆయన మొత్తానికి ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు రైతులాడు ఒక నిజమైన విశ్వాసిగా ఉండడానికి వెలుస్తూ ఉన్నాడు ఆయన ఒక సంఘ టీకర్గా ఉండడం కన్నా అలాడ్ యూత్ లీడర్గా ఉండడం కన్నా అసోస్టెంట్ పాస్టర్గా ఉండడం కన్నా ఎల్డర్గా ఉండడం కన్నా వర్తమానంలో ఒక మామూలు విశ్వాసగా ఉండడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం అది ప్రైజ అలాడ్ ఎందుకనగా ఖనానలో పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి ఆశీర్వాదం ఉన్నది అక్కడ నేనెక్కడ మామూలు విశ్వాస జీవితం అని జీవిస్తానే కానీ ఇక్కడ నేను ఉండచాలని ఉన్నాడు ఆయన సంఘశాఖలు వర్తమాన్లోకి వచ్చిన మనం వర్తమానంలో దేవుని ప్రేమ ఉన్నది దేవుని కృప ఉన్నది ప్రైస లోడ్ పాలు తేళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ సంఘ శాఖల అధికారాలను వదులుకొని ఈ సంఘ శాఖల ఆశలను వదులుకొని ఈ దినమున వర్తమాన్లోకి వెళ్ళిపోవచ్చు పరిస్థితిలో రైసులో అబ్రాహాని ఎవరు ఆపలేకపోయారు మనలు కూడా ఎవరు ఆపలేకపోయారు వచ్చేసాం మనం వాగ్తారా దేశంలోకి వచ్చేసాం ఆల్రెడీ మనల్ని ఎవరు ఆపలేకపోయారు హలో లూయా జాగ్రత్తగా మరించండి అబ్రహామును మొత్తం వదులుకొని రా అన్నాడు దేవుడు ఒకవేళ అబ్రహాం తండ్రి వచ్చి ఏం దేవుడయ్యా నీ దేవుడు ఇట్లా చెప్తాడా అంతేగా లోకంలో ఏ దేవుడన్నా ఉన్నాడా రక్త సంబంధం తెంపుకొని వచ్చేమని వింటాడు తల్లిదండ్రులను పట్టించుకోవద్దని చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారా ఏం దేవుడు నీ దేవుడు అంతే అండి ఈ వర్తమానం కూడా అలాగే ఉంది అలాగే చెప్తా ఉంది అది దేవుడు నిన్ను వధువుగా అనుకున్నాడు కానీ నీ తండ్రిని ఆ దేవుడు నిన్ను వదువుక అనుకున్నాడు కానీ నీ భార్యని అనుకోలే దేవుడు నిన్ను వదుక అనుకున్నాడు కానీ నీ భర్తని ఎన్నుకోలే దేవుడు నిన్ను వదుక అనుకున్నాడు కానీ నీ తల్లిదండ్రులు అనుకోలే నీ పిల్లల్ని ఎన్నుకోలే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన అంటే ఏమిటి నీ బాధ్యత నీ చూసుకో నీ పన్ను చూసుకొని వెళ్ళిపోగాడుగా అంతే ఇంకా వేరేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైస్లో నీ వారి కొరకు ఎరగా తిరిగేవా నిన్ను వారి వెనక లాగేసుకుంటారు అంతే అయిపోయింది లోతు భార్యలాగా చస్తావా అక్కడే అది అబ్రహాంను విలవగానే అబ్రహాం లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన వాళ్ళు ఏమయ్యా నీ దేవుడు అట్టడ చెప్తాడు నాకు అర్థం కాదు మనకు కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు అవునా ఉన్నారా లేదా అబ్రహాం ఇంట్లో చాలా దేవుళ్ళు ఉన్నారు నీకు తెలిసేదా అంతా అబ్రాహా ఇంట్లో చాలా దేవుళ్ళు ఉన్నారు మాట్లాడని దేవుళ్ళు పలకని దేవుళ్ళు ఇంట్లో చాలా ఉన్నాయట ఇంతకుముందు ఒకసారి చెప్పాను గుర్తుందా వాళ్ళ డాడీ విగ్రహాలు చేసేవాడు ఎవరు అబ్రహము డాడీ విగ్రహాలు తయారు చేసేవాడు చేస్తున్నాడు తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు డాడీ ఏంటి ఇట్లా పెడుతు ఒకటి మాట్లాడు ఒకటి ఏం చేయవు ఏంది మన దేవుళ్ళు అవి అవి మన దేవుళ్ళు మాట్లాడతాయి రాత్రి ఏం చేశాడట ఏం చేశాడు తుక్కడాలు తుక్కడాలు చేశాడు రాత్రి పూట చేసి మామూలుగా మరల ఏం తిరిగినట్టుగా మర్చి కూర్చున్నాడు వచ్చి అబ్రహం డాడీ వచ్చాడట ఇంట్లోకి వచ్చి చూస్తే ఏమైంది మొత్తం పగిలిపోయిన విగ్రహాలని అబ్రాహం పిలిచాడు అబ్రాహ్మ ఏమైంది ఏంటి ఈ విధంగా ఇట్లా జరిగేది ఏం చేసినావు నువ్వు నేనేం చేయలే డాడీ నేను ఏం చేయలేదు మరి ఎట్లా ఇవన్నీ ఆయన ఏమో రాత్రి అవే ఒకటో ఒకటి కొట్లాడుకొని విరిగిపోయినాయి అట్లా అని ఆయన అబ్రాహం నాకు తెలియదు రాత్రి ఏదో సపోర్ట్ వచ్చింది చూస్తే అవి ఒకటొకటి అవే తన్నుకుంటూ ఉన్నాయి ఇరిగిపోతున్నాయి అవే తనుకొని ఇరిగిపోయి ఇట్లా పడ్డాయి నేనేం చేయలేదు నాకేం తెలియదు అట్టటది అనుకుంటా అవి అట్టట సపోర్ట్ చేస్తే అట్టటైజ్ అవుతాయి అవి జీవం లేని అవును డాడీ మరి జీవం లేదు మనకి దేవుడు ఎట్లా ఏమేం దేవుడి స్తోత్ర కళ్యాణ్ గాక ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చి ఏది అడిగినా అబ్రాహా వినే పరిస్థితిలో లేడిగా ఆయన ఎందుకంటే సత్యం ఏందో ఆయనకు అర్థమైపోయింది నిజమైన దేవుడు సంఘశాఖలో ఉన్నాడా వర్తమాన సంఘాల్లో ఉన్నాడా ఆయనకు అర్థమైపోయింది నిజమైన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తే అర్థమైపోయింది నిజమై దేవుడు ఎలా మాట్లాడతాడో ఆయనకు అర్థమైపోయింది అందుకే అబ్రహాంను సంఘశాఖలు దాటి వర్తమానంలోకి రాకుండా ఎవరు ఆపజాలు రాయని ఈరోజు నిన్ను కూడా ఆ సంఘశాఖలు దాటి ఈ వర్తమానంలోకి రాకుండా ఎవరు ఆపలేకపోయారు నిన్ను ప్రేస్తలోడు నీ తల్లిదండ్రులు ఆపలేరు నీ అక్కచల్లెలు ఆపలేరు నీ అన్నదమ్ములు ఆపలేరు నీ బంధం రక్త సంబంధం ఏది ఆపజాలలు ప్రేసలోడు ఎందుకనగా పిలిచింది దేవుడు పిలిచాడు నేను మనుషులు కాదు పిలిచింది అబ్రహాం మనస్ఫూర్తిగా నమ్మాడు దాన్ని దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు నన్ను పిలుస్తూ నేను వెళ్ళాలి ఏమేమి హలో లూయా పంతొమ్మిది వచ్చాం ఇరవై ఎనిమిది వచ్చాను అని చెప్పండి మంత మద్ద పంతొమ్మిది ఇరవై ఎనిమిది నా నామము ఉందా నా నామము నిమిత్తము ఎవరేట అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళనైనాను తండినైనాను తల్లినైనాను పిల్లలనైనాను భూములనైనాను ఇండ్లనైనాను ఏ బేన్ ఇవన్నీ విడిచిపెట్టి ప్రతివాడు ఏం పొందుకుంటాడట నూరు రెట్లు ఏమేన్ వంద రెట్లు అధికంగా పొందుకుంటారట ఏమేన్ అంటే వాక్యం చూడండి వాక్యం ఎలా ఆశ చూపుతా ఉంది అనుకోవచ్చా మనం నువ్వు ఒక ఇల్లు వదిలిపెడితే వంద ఇండ్లు వస్తాయి నీకు ఈ ఒక ఎకరం భూమి వదిలిపెడితే వంద ఎకరాల భూమి దేవుడిస్తాడు అవునండి నీవు నిజమైన వర్తమాన విశ్వాసి జీవితాన్ని జీవించు నీ ఆశీర్వాదానికి అవధులు ఉండదు యాక్చువల్లీ నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు అత్యధికంగా ఆశీర్వదించబడతావు నేను కానీ నిజంగా నిజమైన వర్తమానంలో జీవించాలి యాక్చువల్లీ వ్యాక్చల్ ఆయన అదే అంటున్నాడు ఒక భూమిని వస్తే వంద భూములు ఇస్తా అంటున్నాడు ఆయన ఒక ఇల్లు వస్తే వంద ఇండ్లను ఇస్తానని అంటూ ఉన్నాడు ఆయన ఎవరి గురించి చదువుకోవాలంటే ఆయన నామము నిమిత్తం ఆయన కొరకు దేవుని ప్రేమించ అవన్నీ వదులుకోవాలట ఏమేన్ అన్నదమ్ములను వదులుకోవాలట అక్క చెల్లలను వదులుకోవాలట ఏమేన్ స్తోత్రం కలిగిన గాక అలా అందుకే వారు విగ్రహారధిలైనను వారు సర్వ సంఘశాఖలలో ఉన్నను వారి పాపములో మనము పాలివారం కాకుండా వారికి దూరంగా ఉండాలి స్తోత్రం కలిని గాక ఏమేన్ చూద్దాం సపోజ్ ఒక పెళ్ళి పెట్టుకున్నారు అనుకుందాం చుట్టాలు అన్నదమ్ములు పెళ్లి పెళ్ళి అనుకుందాం పెళ్ళి పెట్టుకొని లోకానుసారంగా చేస్తున్నారనుకుందాం ఏమేం అంటే నేను చూసిన ఈ సాధారణంగా చూసిన విషయాలను నేను మాట్లాడుతూ ఉన్నాను పెళ్ళి పెట్టుకున్నారు పెళ్ళికొడుకుని తీసుకుపోవడానికి నాలుగు కట్టెలు పెట్టి దుప్పటి కప్పి పెళ్ళికొడుకుని మధ్య నిలబెట్టుకొని చూసారా ఎక్కడన్నా చూసారా అప్పుగా ఇస్తా నైకర్యంగా నిష్ణువతలోకైసా కరితే చార్ లగడీలాగాకే పరదౌస్కి ఒకరు దాల్కే నీర్చే వరకు లేక చేతే ఇప్పుడు అత చేసేవారు నీ అక్కనో నీ అన్ననో నీ తమ్ముడో ఎవరో అనుకుందాం ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు పాపం చేస్తూ ఉన్నారు వాక్యానికి విరుద్ధమైన కార్యం చేస్తూ ఉన్నారు ఏమే వారి పాపాలలో నీవు పాలి బాగా వస్తురవు కాకూడదు నీవు అంటే దాని అర్థం ఏంటి పోనే పోకూడదు పెళ్ళికి ఒకవేళ పోయినా సరే నువ్వు ఏదో ఒక మూలన కూర్చోవాలి అక్కడ దూరంగా అంటరానోళ్ళలాగా కూర్చోవాలి అక్కడ దూరంగా దట్స్ వాట్ అది వాస్తవం లేదు నువ్వు కూడా తన తాను ఆడుకుంటా వాళ్ళతోనే టెంట్లో నువ్వు కూడా పోయినావు అనుకో ఇంకా అంతే గంపగుత్తా అటే ఏంటి గంపగుత్త అటే వేసేస్తారు తీసుకుపోయి వెళ్ళి కొడుకున్న చేశారు అనుకో చూసారా చూసారా ఇవన్నీ నేను చూసినా కాబట్టి మాట్లాడుతున్నా వెళ్ళి కొడుకున్న బట్టల్లో కూడా గుసపెట్టి ఓన్లీ చెడ్డి మీద గుసపెట్టి పెట్టి మొత్తం పసుపు రుద్ది ఇది ఏమిటి రాదు రోజు లోకల్ బండల్ బాగా పెళ్ళికి పెళ్ళికన్నా ముందు ఇవన్నీ చేసేది ఇప్పుడు నువ్వు కూడా అక్కడ చూసుకుంటే మంచిగా ఉన్నదే బాగా చేస్తున్నారు ఇదంతా అనుకో ఏమైంది వారి పాపంలో బాలి బాగాస్సులు అవుతున్నావు నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు అక్కడ నువ్వు నువ్వు చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పాల్సింది అంతే ఇలా చేయకూడదు తప్ప తప్పదని చెప్పాలి అది నీ అక్క అయినా నీ అన్న అయినా నీ తమ్ముడు అయినా ఎవరైనా సరే ఏమేం ఎవరైనా సరే అవతల ఏమన్నా అనుకునేది ఏమన్నా చేసుకొని తప్పు అది చేయకూడదు చెప్పేసేవాళ్ళు వెంటనే చెప్పలేదనుకో నువ్వు అక్కడే ఉన్నావు అనుకో వారి పాపంలో నీ పాలుపగస్తులు అవుతూ ఉన్నావు ఏమనంటే అక్క కదా అన్న కదా తమ్ముడు కదా ఎట్లా చెప్పేది ఏ వాళ్ళే వేరే తప్పులు చేస్తే చెప్పమా చెప్తామా చెప్పమా ఏంటండి వాళ్ళే నీ అక్క సొంత అక్కనే నీ సొంత చెల్లి నీ సొంత అన్ననే వేరే తప్పులు చేశారనుకో చెప్పరా తప్పదు ఆయన నీ అక్కకు మీ నీ అన్నకు పెళ్ళయింది ఇంకొక పెళ్ళి చేసుకుంటున్నాడు చెప్పవా చెప్పండి ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయింది నీకు వదిన ఉంది నీ అన్నకు పెళ్ళి అయింది ఇప్పుడు ఆయన ఇంకొక పెళ్లి చేసుకుని పోతున్నాడు అది తప్పని చెప్తావా చెప్పవా ఏ భలే ఉంది ఇంకో పెళ్ళి వస్తుంది ఎంజాయ్ చేస్తానుకుంటే పోతావా ఏంటి అవునా తప్పు తప్పే ఏదైనా తప్పు తప్పే చెప్పాల్సిందే దారి గమనించండి అన్నదమ్ముల తమ్ముల దగ్గరకు వచ్చేలోపు ప్రేమలు చాలా చూపిస్తాం మనం లేదండి వాక్యం చూపించాలి మనం అక్కడ అంతే ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు ఎవరు ఏమన్నా అనుకోని అలా ఒకటి రెండు సార్లు తప్పులు జరుగుతాయి మన వల్ల కూడా కానీ ఎప్పుడు కూడా ఓర్చుకోవాల్సిన అవసరం లేదు చెప్పేసేయాలి ధైర్యంగా చెప్పేసేయాలి ఇది తప్పు అట్లా చేయకూడదని చాలాసార్లు మనలో కూడా మన సంఘంలో కూడా చాలాసార్లు రు రుద్దుకుంటారు పోయి ఏం కాదులే ఏం కాదులే అది చెప్పేసేయాలి నువ్వు పాలు బాగస్తులు కాకూడదు వారితో పాటు ఇంకా వాక్యం ఏం సెలవిస్తుందని అన్నదంలో నేను అక్కజల్లనైనా విడిచిపెట్టకుంటే వదిలేసేయాలి వారిని వినడం లేదనుక వదిలేసేయాలి ఏం స్తోత్రం కలిగింది ఆ బార్డర్లో పోయి ఉన్నటువంటి మిలిటరీ ఆయనకి ఏ బంధమైనా ఉందా లేరా వాళ్ళకి అక్కజల్లని లేరా అన్నదమ్ములు లేరా భార్య లేరా పిల్లలు లేరా అందరు ఉన్నారుగా ఉండి కూడా లేనట్టు బతుకుతున్నారు వాడు సంవత్సరాల సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడ అవునా అటు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఆర్డర్కి లోబడి దేవుని చిత్తానికి లోబడి అన్నీ వదిలేసి దేవుని కొరకు గవర్నమెంట్ కొరకు దేశం కొరకు బతుకుతూ ఉన్నారు వారు అంటే దేవుని రాజ్యము కొరకు మనం కూడా అలాగనే అన్ని వదిలేసి బ్రతకాలి ఆ బంధాలు ఉన్నా అన్ని తెగిపోయినాయి అనుకొని వదిలేసి బ్రతకాలి దేవుని కొరకు దేవుడు అబ్రహాం అదే కోరాడు ఆయన వదిలేసి రా దేవుని రాజ్యము కొరకు అన్ని వదిలేశాడు ఇక ఆయన మొత్తం ఏ ఒకటి బంధాన్ని ఉంచుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు చదవండు మా ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొను ఏమేన్ మత శ్వాత పద వచ్చాము ఇరవై మూడవ వచ్చిన త్వరగా చదువు మార్కు పది ఇరవై మూడు అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విశ్వమందిరి అందుకు యేసు తిరిగి వారుతూ ఇట్లా పిల్లలారా తమ ఆస్తిని నమ్మకం నుంచి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే వెంట సూడి సూడిపేజంలో దూరుట సులభము అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడ రక్షణ పొందగలని ఆయన అడిగిరి చేసే వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అని పేతురు ఇదిగో మేము సమస్తను విడిచిపెట్టి నేను వెంబడిస్తామని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసిస్తాను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను నాయనను అక్క చెల్లెండ్రనైనాను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు ఇప్పుడు ఇహమందు ఏం రాయబడింది అక్కడ ఇప్పుడు ఇహమందు హింసలతో అంటే దేవుని నమ్ముకున్నందుకు హింసలు వస్తాయి నీ అన్నదమ్ముల్ని హింసిస్తారు నీ చెల్లెల్ని హింసిస్తారు టార్చర్ పెడతారు నేను దట్స్ ఫైన్ ఆ హింసలతో పాటు ఏంటట నూరంతలుగా ఎక్కడాది ఇహ అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ వెరీ లైస్ అండ్ యూ దెర్ ఇస్ నో మ్యాన్ దట్ హ్యాథ్ లెఫ్ట్ హౌస్ బట్ హీ షాల్ రిసీవ్ అన్ హండ్రెడ్ ఫోల్డ్ నౌ ఇన్ దిస్ టైమ్ హౌజెస్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అండ్ ల్యాండ్స్ విత్ ప్రాసిక్యూషన్స్ నా ఇన్ దిస్ టైం నేను ఇందాక చెప్పాను కదా వర్తమానాన్ని వంద శాతం జీవించామనుకో ఈ లోకంలోనే ఏమే ఎనిమిది కుటావాట ఒక్క ఇంటికి వంద ఇండ్లు అర్థమవుతుందా ఇదేదో పరలోకంలో ఏదో ఇస్తాడు దేవుడు పోయిన తర్వాత అక్కడ ఏదో ఉందిలే ఆశ పెడుతున్నాడులే ఇక్కడే నీవు గనుక నీకున్న వారందరినీ ఫర్సేక్ చేసి అందరిని వదిలేసి దేవుని కొరకు నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలిగితే ఏంటట నూరతల ఫలాన్ని పొందుకుంటావు అంటున్నాడు వాక్యం పరలోకం కాదండి ఎక్కడా ఇక్కడే ఇప్పుడు జీవిస్తున్నాడే ఇన్ దిస్ టైమ్ అని అన్నాడు ఆయన ఇహ వందు దిస్ టైమ్ అంటే ఇప్పుడు నివాసం చేస్తున్నప్పుడే అంటే దేవునికి నువ్వు ప్రయారిటీ ఇస్తే దేవుడు నీకు ప్రయారిటీ ఇస్తాడు యాక్చువల్లీ దేవుని గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు నీ గురించి పట్టించుకుంటాడు దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు ఆయన నీ నువ్వు దేవుని కొరకు నీవు ఎవరిని వదిలి అందరిని వదిలిపెట్టేస్తే దేవుడు కూడా అన్ని నీకు ఇస్తాడు ఆయన తీసుకురావచ్చు వాక్యం ఎప్పుడు అబద్ధం కాజాలదండి వాక్యం ఎప్పుడు అబద్ధం కాజాలడు వాక్యం ఎప్పుడు కూడా నెరవేరకుండా ఉండజాలదు ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది స్తోత్ర కలిగి కాక అందుకే ఒకవేళ దేవుని కొరకు ఆయన నామం కొరకు సువార్త కొరకు మన ఇండ్లను కోల్పోయినా అన్నదమ్ములను కోల్పోయినా అక్కజల్లను కోల్పోయిన ప్రైస్తులవాడు నువ్వు ఏది కోల్పోయినా వంద శాతం నువ్వు పొందుకుంటావు అంటూ ఉన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఏమని ఎంత గొప్ప ఆశీర్వాదం అది అబ్రహాం కోల్పోయాడండి చాలా జాగ్రత్తగా అబ్రహా కోల్పోయాడు ఆయన వెళ్ళిన తర్వాత నివసించలేని పట్టరానంత విశ్వా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆయన యాక్చువల్ ఆ విషయం మీకు అందరికి తెలిసిన విషయమే రైతులో లోతు అబ్రహాం కలిసి జీవించలేకపోతున్నారు అంతగానో ఆస్తి వచ్చేసింది ఏ అదంతా ఆ ఊరు నుంచి తీసుకుని వచ్చాడు ఆయన లేదు అది ఎలా వచ్చింది మొత్తం అన్ని ఒడిచిపెట్టేశాడు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత దానికి వంద రెట్లు దేవుడి ఇచ్చి ఉన్నాడు ఆయన అక్కడ ఎంత ఉండనో దానికి వంద రెట్లు దేవుడి ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ఏమైనా హలో లూయ అలాగే దేవుడు పిలిచినప్పుడు దేవునికి వాక్యానికి లోబడి ఒకవేళ మనం అన్నీ విడిచిపెట్టి ఒకవేళ దేవుని కొరకు వచ్చి బతకగలిగితే నీ ఆశీర్వాదాలకు అవధులు ఉండవు నీకు పోటీ ఎవడు రాసాలడు రైస్తలో నీవు బీదగా ఉండసాలు నీవు సంపాదించుకున్న ధనం వేరు దేవుడిచ్చిన ధనం వేరు ఏమేన్ నీవు సంపాదించుకున్న ధనంతో నువ్వు పర్లో కాని పోసాలో దేవుడిచ్చిన ధనంతో నువ్వు పర్లో వెళ్ళగలుగుతావు దట్ ఇస్ అ డిఫరెన్స్ అక్కడ ఉన్నది యాక్చువల్లీ రైస్లాడ్ వె స్తోత్రం కలిగిన కాక ఒకవేళ అబ్రహాం అక్కడే ఉండి తన ఆస్తితో ఉండింటే కన్నాను దేశం వెళ్ళేవాడు కాదు అబ్రహా తన ఆస్తిని కోల్పోయినందుకు ఎక్కడ వెళ్ళి ఉన్నాడు కనాను దేశంలో లెక్కలేనంత ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు ఏమేన్ హలో లూయా స్తోత్రం కలను గాక చూడండి మొదటి పరీక్ష దేవుడు పెట్టింది ఏంటది తన ఊరిని తన బంధువులను వదిలేసి రావాలి అబ్రహాము దాంట్లో ఉత్తీర్ణుడయ్యాడు ఆయన అబ్రాహా గెలిచాడు దాంట్లో అందరిని వదిలేశాడు ఆయన ఏమేన్ చూడు నీ తల్లిదండ్రులు నీకు అడ్డం వచ్చినప్పుడు కానీ నీ తల్లి తండ్రులు కానీ అక్కజల్లని కానీ ఎవరి గురించి అన్నదమ్ముల గురించి కానీ నీకు ఆలోచన వచ్చినప్పుడు ఈ మాటలు అబ్రహాని జ్ఞాపకం చేసుకునేవు ఏమేన్ ఈరోజు నేను బోధిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకునేవు దేవుడే నీకు మొదటి స్థానం దేవుడే నీకు చివరి స్థానం దేవుడే అన్నిటిలో అన్ని నీకు దేవుడే సమస్తము కావాలి ఆ తర్వాతనే ఎవరైనా యేసు క్రీస్తు కూడా మొట్టమొదటగా సేవనే అయింది ఆ తర్వాత తన తల్లిని పట్టించుకున్నాడు ఆయన రైస్ అలాడు దేవు స్తోత్ర కళలు కాక ఆయన అట్లా అనుకోలేదు అంటే అమ్మో ఆజ్ఞలు రాసింది తల్లిదండ్రిని ప్రేమించాలి నేను కాబట్టి ఈ టేబుల్ ఇక్కడ వదిలేస్తాను ఈ ప్రసంగాన్ని ఇక్కడ వదిలేసి నేను వెళ్ళి నా తల్లిని పట్టించుకుంటాను అని అనుకోలేదు ఆయన ఏమేం అన్నాడా లేదు ఆయన తల్లి వచ్చిందా కూసమ్మని చెప్పండి అక్కడ కూసమ్మని చెప్పండి అక్కడ నాశంటే ఇంకా గట్టిగానే అనివ్వండి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిందా ఉత్తాన్ని ఎందుకు వచ్చింది అట్లా దేవుని పరిచయంలో ఉన్నాడుగా దేవుని పరిచయాలు ఉన్న తర్వాత వెనక తిరిగి చూసేదే లేదు అండి ఎప్పుడైతే దేవుని పని కొరకు ఒప్పుకున్నారో ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామని ఒప్పుకున్నారో ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ప్రతిది కూడా ప్రతి దాని కూడా ఎదిరించి నీ కొరకు నిలబడతామని ఒప్పుకున్నారు ఆ టైంలో ప్రతి దానిని అంటే ఏమిటి ఈవెన్ తన సొంత శరీరాన్ని కూడా ఎదిరించి ఆయన కొరకు నిలబడతామని ఒప్పుకున్నారు ఆ సమయంలో ఏమేం కానీ సమయం వచ్చిన తర్వాత మరలా తమవారంటూ బంధువులంటూ రక్త సంబంధం అంటూ ముందుకెళ్తే లాభం ఏముంది దాన్ని చేసే సేవల లాభం ఏముంది ఆయనకున్న పిలుపుల లాభం ఏముంది దానికి ఏం ఆశీర్వాదం వస్తుంది ఏం రాదు అక్కడ దేవు స్తోత్రం కళ్యాణ్ కాక మొట్టమొదటి ఆ పరీక్షలో అబ్రహము గెలిచాడు అలె లూయాన్ని తన తన తనకున్న వారందరినీ వదిలే పెట్టేసి వచ్చేసి ఉన్నాడు ఆయన దేవుడు స్తోత్రం కళ్యాణి కాక అలే లూయా చూడండి దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మహిమకరమైన భవిష్యత్తు గురించి ఆయన ఊరిని అడిచిపెట్టాడు ఆయన ఏమే ఆ సంఘ శాఖలు వదిలిపెట్టినప్పుడు మహిమకరమైన భవిష్యత్తు అంత కథ మనకు మహిమకరమైన భవిష్యత్తు ఉండబోతా ఉన్నది ఆ భవిష్యత్తు కొరకు ఏంటి ఆ ఊరిని వదిలిపెడుతూ ఉన్నాడు ఆ సంఘ శాఖలు వదిలిపెడుతూ ఉన్నాం మనం ఎందుకంటే గొప్ప భవిష్యత్తు మనకు ఉండబోతూ ఉన్నది దేవుడు స్తోత్రం కళను గాక ఈ రోజున నా పిలిచినట్టే దేవుడు అనేకమైన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు అబ్రహామును పిలిచినట్టే దేవుడు ప్రజలను కూడా ఆ సంఘశాఖ నుంచి బయటికి రండి ఇది సత్యము ఇది నిజమైన బ్యాప్టిజము ఇది నిజమైన సేవ ఈయన నిజమైన సేవకుడు ఇదిగో ఇక్కడ నిజమైన రక్షణ ఉందని దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడో వారు ఒకవేళ దేవుడు వారి కొరకు నిర్ణయించుడు ఆ మహిమకరమైన విషయాలను వారు గుర్తించగలిగితే ఖచ్చితంగా వాటన్నిటిని వదిలిపెట్టి వచ్చేస్తారు వారు ఏమేం మహిమకరమైన భవిష్యత్తు అంటే ఏంది రాకడంలో ఏతబడబోవచ్చు ఉన్నాం ఏ సంఘము ఇవని గ్యారంటీ ఈ రోజు ఫైట వర్గంలో గ్యారంటీ గ్యారెంటీగా ఇస్తూ ఉన్నాం రాకడలను వెత్తబడబోతాం అని చెప్పేసి ఆ మహిమకరమైన భవిష్యత్తు నాకు వేళ గుర్తించగలిగితే ఆ మాటలు విన్న ప్రతి వారు లేదంటే నా ప్రసంగాలు విన్న ప్రతి వారు కూడా ప్రేస్తులవాడు వాటన్నిటిని వదిలిపెట్టేసి వచ్చి బ్యాప్టిజం కొరకు సిద్ధపడతారు వారు ఏమేన్ రెడీ అయిపోతారు వారు ఎందుకనిగా అబ్రహం అలాగనే రెడీ అయి ఉన్నాడు ఏమేన్ అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహం అలాగనే రెడీ అయిపోయి ఉన్నాడు తెంగు స్తోత్రం కలిగిన కాక రెండవ పరీక్ష రెండవ పరీక్ష అబ్రహాము దేవుడు తన ఆస్తి విషయంలో పరీక్షిస్తూ ఉన్నాడు ఏమేం ఒక చోటికి వచ్చారు చాలా ఆశీర్వాదం వచ్చేసింది ఎంత ఆశీర్వాదం అంటే లోతు అబ్రహాము కలిసి జీవించలేకపోచు ఉన్నారు ఏమేన్ వాస్తవానికి అబ్రహాము పెద్దవాడు అవునా లోతు చిన్నవాడు ఎప్పుడైతే వాళ్ళు కొట్లాడుకొని వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటయ్యా ఇట్లా జరుగుతుంది మన ఇద్దరం కలిసి నివాసం చేయలేం మనివికపైన విడిపోవాల్సిందే అని చెప్పేసి ఇదో నేను పెద్దవాని కాబట్టి నేనే ముందన్నుకుంటానని అనలేదు ఆయన అన్నాడా అనలేదు ఏమన్నాడు అబ్రహాము నువ్వు వాటి పోతే నేను ఇటు వెళ్తా నువ్వు ఇటు పోతే నేను ఇటు వెళ్తా నువ్వు ఇటు పోతే నేనాటి వెళ్తా ఎన్నిక నీకే ఫస్ట్ అని అన్నాడు ఆయన మొట్టమొదటి నువ్వే ఎన్నిక చేసుకో చూ అక్కడ నిలబడి చూస్తే ఈయన లోతు ఎప్పుడైతే అక్కడ ఆ పర్వతాల మీద నిలబడి చూస్తూ ఉన్నాడో సుధమ ఆ నాగరికత ఆ పచ్చని భూములు అవన్నీ కనిపిస్తున్నాయంట ఆయనకి యాక్చువల్లీ ఏమేం ఇప్పుడు ఈయనకున్న ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ సుధమ పోతే ఇంకా ఆశీర్వాదం వస్తుంది యాక్చువల్లీ ఆయనకి ఆయన ఆలోచన లోతు యొక్క ఆలోచన ఇప్పుడు అదే ఆలోచన అబ్రహాంకి ఎందుకు రాలేదు మొట్టమొదటిగా నేను పెద్దవాణ్ణి కదా ముందు నేనే మంచిది చూసుకుని ఎన్నక చేసుకుంటాను ఇదిగో ఇక్కడ పట్టణాలు కనిపిస్తున్నాయి చాలా గ్రీన్ కనిపిస్తూ ఉన్నది దేవుని తోటలాగా కనిపిస్తూ ఉన్నాయి నేను వెళ్తాను ముందు కానీ ఆయన ఏమేం అంటే దేవుడు అబ్రహము దేవుడిచ్చే దాని మీదనే ఆధారపడుతున్నాడు కానీ తన సొంతగా ఏది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు ఆయన ఏమేన్ దేవుడిచ్చిన ఆశీర్వాదము అనుకుంటున్నాడు కానీ తన సొంత దాని మీదకి వెళ్ళడం లేదు ఆయన అందుకే లోతుతో నీ ఇస్తే ముందు నువ్వు చూస్ అన్నాడు ఎప్పుడైతే లోతు చూస్ చేసుకున్నాడో ఆయన సొమ వైపులోకి వెళ్ళిపోయాడు నెమ్మదిగా ఏమేం చూడండి దేవుడు అబ్రహముకు పరీక్ష పెడుతూ ఉన్నాడు ఆయన సుదము వైపులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహముతో మాట్లాడతాడు ఆయన వచ్చి చూడండి ఆదికాండం అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు లోతు అబ్రాహ్ములు విడిచిపోయిన తర్వాత యహోవా చూడండి ఇప్పుడు దేవుడు టెస్ట్ పెడుతున్నాడా లేడా అక్కడ ఇప్పటివరకు దేవుడు నెమ్మదిగా ఉన్నాడు ఏం పలకరియడం లేదు పక్కన కూర్చొని చూస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తారా అసలు అబ్రహాం గెలుస్తాడా లేదా లేదా అబ్రహం మంచి భూములను చూసుకొని వెళ్ళిపోతాడా లేదా నా కొరకు ఆగుతాడా అన్న పరీక్షను పెడుతూ ఉన్నాడు దేవుడు అక్కడ ఎప్పుడైతే లోత వెళ్ళిపోయాడో వెళ్ళిపోగానే అబ్రహాంతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నీ కన్నులేతి నీ ఉన్న చోట నుంచి అందరు నా అభిప్రాయం చూడండి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము నీవు చీర్చుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే నాలుగు దిక్కులు చూపిస్తున్నాడో లోతు ఏదో ఒక దిక్కుకి వెళ్ళాడుగా వెళ్ళాడా ఏమీన్ అంటే ఇప్పుడు లోతు తీసుకునే ప్రదేశాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అబ్రామ్కి ఇచ్చేస్తూ ఉన్నాడు ఆయన అంటే ఏమిటి మొట్టమొదటిగా దేవుడు పరీక్ష పెట్టాడు ఈయన నా కొరకు ఎదురు చూస్తాడా లేడా లేదా ఈయననే చూసి చేసుకుని మంచి భూభాగం చూసుకుని వెళ్ళిపోతాడా అని లోతు పోయిన తర్వాత ఇప్పుడు దేవుడి మీద నిలబడ్డేందుకు దేవుని కొరకు ఎదురు చూసినందుకు దేవుని మీద ఆధారపడే కారణం చేత దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇదిగో నాలుగు దిక్కుల చూడు నీకు నాలుగు దిక్కుల బాభాగ భూభాగాన్ని నీకే ఇచ్చేస్తూ ఉన్నాను అంటే ఈవెన్ ఆ లోతు ఎన్నుక చేసుకున్న దానిని కూడా దేవుడు ఏం చేసాడు అబ్రహానికి ఇచ్చేస్తూ ఉన్నాడు ఆయన ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా అబ్రహాం ఒకవేళ ఏదో ఒక దిన్ను దిక్కునకు ఎన్నుకొని పోలించే ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడు ఆయన ఏమేన్ దేవుడు మాట్లాడేవాడు కాదు దేవుడిచ్చేవాడు కాదు ఎన్నుకున్న ఒక్క దాంతోనే సరిపెట్టుకునేవాడు ఏమేన్ కానీ ఏం జరిగింది ఇక్కడ దేవుడి మీద నిలబడిన కారణం చేత ఇతరులకు ఇచ్చింది కూడా దేవుడు మరలా ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాడు అంటే ఏమంటే దేవుని కొరకు తమ ఆస్తులను పోగొట్టుకున్నా సరే దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవుని కొరకు నీ ఇంటిని కోల్పోయినా సరే నీ భూభాగాన్ని కోల్పోయినా సరే నీకున్న డబ్బును కోల్పోయినా సరే నీకున్న ఏది కోల్పోయినా సరే దేవుడు నీకు మరలా అధికముగా ఇవ్వబోస్తూ ఉన్నాడు కోల్పోయిన దానిని కూడా మరలా ఇవ్వబోస్తూ ఉన్నాడు లోతుకి ఏదైతే ఇచ్చేదో దానిని అబ్రహం కోల్పోయాడు యాక్చువల్లీ దానిని కూడా మరలా దేవుడు అబ్రాహమికి ఇస్తూ ఉన్నాడు అంటే వంద శాతము వెయ్యి శాతము ఆయన ఆశీర్వాదాలను తీసుకొని వస్తూ ఉన్నాడు అక్కడ దేవుడు స్తోత్ర కలినిగాక ఆ విషయాలు మనం చాలా చక్కగా గమనించాలి అంటే దేవుని కొరకు మన ఆస్తులైనా సరే వదిలిపెట్టగలిగే పరిస్థితులు మనం ఉండాలి ఏమేన్ అందుకే మార్గస్ వార్థ ఇరవై తొమ్మిది వత్సరంలో ఉంది చూడండి పద్నాలుగు లూక పద్నాలుగు ముప్పై మూడు ఏముందంటే ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయ్యో విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఏమేం అంటే దేవుని కొరకు సమస్తాన్ని వదులుకొని వస్తే కానీ నీవు దేవుని శిష్యుడు కాజాలవు చూడండి మొత్తం అన్ని వదిలేసి దేవుని దగ్గరికి వస్తే ఎట్లాయా మరి మా పరిస్థితి ఏంటి ఆ తర్వాత దేవుడు ఇస్తాడు నీకు నీవు కోల్పోయిన దానికన్నా వంద రేట్లు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన ఏమేం కానీ దేవుని వచ్చేటప్పుడు విశ్వాసం చేత ఆయన మీద ఆధారపడి నీవు ఆయన కొరకు రావాలి నువ్వు యాక్చువల్లీ హలో లూయా మార్క్స్ వస్త మార్కు పదవ వచ్చాము ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకు ఇరవై ఎనిమిదో వచ్చినాం పేత్ర అంటున్నాడు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించామయ్యా మా ఆస్తులను వదిలేసాం మాకున్నటువంటి మొత్తాన్ని భూభాగాలను వదిలేసి విన్నాం నేను వెంబడించి విన్నాం అని ఆయనతో చెప్పసాగాను అందుకు చేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను ఆ చివరగా ఉన్న భూములనైనాను విడిచినవాడు విడిచిన విడిచినవాడు అంటే ఇంటినైనాను భూములనైనాను దేవుని కొరకు విడిచినవాడు ఇహమందును పరలోకమందురు ఇహమందును వందరెట్ల బందకొచ్చి ఉన్నాడు చూడండి అబ్రహాముకు పరీక్ష వచ్చినప్పుడు ఏ ఆస్తిని ఎన్నిక చేసుకోకుండా తనకున్న వాటిని వదిలిపెట్టేసి దేవుని కొరకు నిలబడిన కారణం చేత దేవుడు త్వరలో వచ్చి ఏం ఉన్నాడు ఇదిగో మొత్తాన్ని నీకు ఉన్నాను ఎప్పటికన్నాడా ఆయన ఒక యాభై సంవత్సరాలకు ఇస్తున్నాను అన్నాడా నిరంతరం ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన ఆ మాట చదవండి సార్ ఇందాక ఇందాక చదివిన మాట చదవండి ఎందుకనగా నీవు ఇచ్చి చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను ఏమేన్ అల్లలుయా అందుకే జెరూసలెం ఇజ్రాయెల్ గాడ్స్ ఎటర్నల్ క్యాపిటల్ సిటీ అని అన్నాం మనం ఎటర్నల్ క్యాపిటల్ సిటీ అంటే నిత్యంగా దేవునికి క్యాపిటల్ సిటీ ఇప్పుడు ఈయనన్నాడు అబ్రహం నీ సంతానికి నిత్యంగా అయ్యబోతున్నాను అన్నాడు ఆయన అంటే ఎప్పటికీ కాదు అదే అంటే భూమి ఉండబోతోంది ఎప్పటికీ భూమి నాశనం కాదు యాక్చువల్ అది అలాగే ఉండబోతోంది క్యాపిటల్ సిటీగా ఉన్నది అక్కడ అది అలే లూయా దేవుస్తోత్ర కలరు కాక అలాగున చూడండి మనము ఎప్పుడైనా సరే దేవుడు పిలిచినప్పుడు దేవుడు వదిలిపెట్టమాని వదిలిపెడితే నీకు అధికమైన ఆశీర్వాదం వస్తుంది మొట్టమొదటిగా దేవుడు పరీక్షించిన విధానం ఏంటి తన ఈ ఊరును తన వారిని వదిలిపెట్టేసి రమణ అన్నాడు ఏమేన్ అబ్రహాము నెగ్గాడు దాంట్లో అలే లూయా రెండవది దేవుడేంటి తన ఆస్తి గురించి పరీక్షిస్తూ ఉన్నాడు అబ్రహాం యొక్క నిస్వార్థాన్ని ఆయన సంతోషపడుచు ఉన్నాడు అబ్రహాం ఏమాత్రం స్వార్థం లేకుండా తన తమ్మునికి అంతా వదిలేసి నీ ఇష్టం అక్కడ వెళ్ళు ఏమేన్ ఇంకో విషయం ఏంటి అక్కడ ఏమర్థం అవుతుంది మనకంటే ఒకవేళ తమ్ముడు ఒకవేళ నువ్వు సోదమ పట్టణాల వైపు వెళ్ళి ఈ పచ్చని భూభాగం అంతా నువ్వు తీసుకున్నా నన్ను ఆశీర్దించేవాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు యాక్చువల్ ఆయన ఏమేన్ నేను ఈ ఆస్తుల మీద ఆధారపడేవాని కాదు దేవుడే నన్ను ఆశీర్వదించేవాడు అందుకే దేవుడు సంతోషించి లోతు తీసుకున్న భూభాగాన్ని కూడా దేవుడు ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాడు హలో లూయా ఏమేన్ ఆ తర్వాత అబ్రహాం వెళ్ళి ఆ సుధమ రాజును కాపాడుతాడు యాక్చువల్లీ మనకంతా తెలిసింది ఇంతమంది బోధించుకున్నాం మనం సుధమ రాజును కాపాడి తన ఆస్తిని అంత కూడా వెనుకకి తీసుకొని వస్తే ఆ విజయంతో వచ్చిన తర్వాత సుధమ రాజు అంటాడు అబ్రహామికి కొద్దిగా ఆస్తి ఇస్తానని అంటాడు ఆయన ఏమైన్ ఆస్తి ఇస్తాను తీసుకెళ్ళు అని అంచే అబ్రహాం అంటాడు వద్దు నీ ఆస్తి నాకు వద్ద అని అంటాడు ఏమేన్ ఆయన ఏమంటున్నాడు ఈయనో అబ్రాహము నేనే అబ్రాహమును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనాను అంటే దాని అర్థం ఏంటి నన్ను ధనవంతుడుగా చేసేది నువ్వు కాదు నా దేవుడు ధనవంతుడుగా చేస్తాడు ఏమేన్ అంటే దేవుని మీద ఆధారపడుచు ఉన్నాడు దేవుని కొరకు ఇక్కడ ఆస్తులు ఎదుర్కొంటూ ఉన్నాడు ఆయన తెచ్చిన ఆస్తిని అంతా నీకు ఇచ్చేస్తానయ్యా తీసుకొని వెళ్ళానంటే లేదు లేదు దేవుడే నాకు కావాలి నీ ఆస్తి నాకు అని అంటూ ఉన్నాడు ఆయన చదువు ఒక నూలు పోగైనాను చెప్పుల వారైనాను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్తయును సర్వోన్నతుడిను దేవుడు నేను యహోబాదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాను ఏమేన్ హలో అంటే ఏమిటి దేవుని కొరకు ఆస్తులను లెక్క చేయకపోతే దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా ఏంటండి ఏమేన్ నీవు దేవుని ప్రేమిస్తా నిన్ను అన్నాడు అంటే దేవుని కొరకు నువ్వు ఆస్తులు పోగొట్టుకుంటే నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్టు అప్పుడు ఆయన ఆటోమేటిక్గా నిన్ను ప్రేమించా బద్ధుడై ఉన్నాడు ఆయన హలో లూయా దేవు స్తోత్రం కలిగింది గాక ఏమైనా హలో చూడండి ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడట నిశ్శబ్దంగా ఆ మాటలన్నీ వింటూ ఉన్నాడంట యాక్చువల్లీ అబ్రహాం ఎక్కడున్నాడో దేవుడు అక్కడ ఉన్నాడు అవునా అబ్రహాం ఈ మాటలన్నీ బలుగుచున్నప్పుడు దేవుడు నిశ్శబ్దంగా మాటలు వింటూ ఉన్నాడంట చూడండి ఇవన్నీ జరిగిన తర్వాత పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చినా చదవండి ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రాహ్నకు దర్శనమిచ్చి భయపడకము నేను నీకు కేయడము ఇప్పుడు వచ్చింది చూడండి నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను అంటే ఆ రాజు ఇస్తున్న బహుమానాన్ని ఈయన తీసుకోలేదు కానీ దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నీ బహుమానం అత్యధికం అవుతుంది అంటే ఆ ధనముపై ఆశ పెట్టుకోకుండా దేవుని మీదే ఆధారపడ్డాడు కాబట్టి ఏమేం దేవుని కొరకే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఇప్పుడు నీ బహుమానము అధికమవుతుంది అంటే ఏమిటి దేవుని కొరకు కొంత ఆస్తిని వదులుకున్నాడు కాబట్టి ఇప్పుడు వంద శాతం పెరుగుతుంది ఆయన ఆస్తి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మాట నెరవేర్చువాడు ఆయన ప్రజల అందుకే అబ్రహాము ఆస్తి లెక్కలేనంతగా మారిపోయింది యాక్చువల్లీ ఇష్టానుసారంగా పెరిగిపోయింది ఎందుకు దేవుని కొరకు ఆస్తులను లెక్క చేయలేదు ఆయన ఏమేన్ ఎవరంటే దేవుడే మొదట అంటూ ఉన్నాడు ఎవరన్నా ఆస్తులు ఇస్తే వదులుకుంటారా అండి పరుగు పరుగునే పోయి అయ్యా ఇయ్యు నాకు కావాలని తీసుకొని వస్తూ ఉన్నాడు అవునా అబ్రాహం ఏమో ఇస్తూ ఉంటే ఆస్తిని వద్దంటూ ఉన్నాడు ఆయన అక్కడి నుంచి తీసుకొని కేవలం నా మనుషులు నాకు ఏ అయ్యా ఆస్తిని అంతా నువ్వే తీసుకో చాలా ఆస్తిని తీసుకుని వచ్చారు అబ్రాహ్ ఏమంటున్నాడు వద్దొద్దు పెట్టే పరిస్థితుల్లో నాకు ఇచ్చేవాడు దేవుడు నీ ఆస్తి నాకు అవసరం లేదు నీ ఆస్తి నాకు అవసరం లేదు నాకు ఇచ్చేవాడు దేవుడు నన్ను పోషించేవాడు దేవుడు నన్ను కాపాడేవాడు దేవుడు ఈ మాటలన్నీ పక్క పక్క నుండి మంచిగా వింటున్న దేవుడు అట తర్వాత ఆయన దగ్గరకు వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీ కేడము నీ బహుమానము అత్యధిక మగును అని చెప్తూ ఉన్నాడు ఏమేన్ హలో రెండు పరీక్షలలో ఒత్తిడి అయిపోయాడు ఆయన మొదటి పరీక్ష సొంత ఊరును సొంత ప్రజలను వదిలేసి వచ్చేసేయాలి రెండవ పరీక్ష ఆస్తి విషయంలో ఆయన గెలిచి ఉన్నాడు మూడవ పరీక్ష ఏంటది ఇస్సాకును ఇచ్చే విషయంలో ఏమేన్ చూడండి చాలాసార్లు ఈ రెండు ఈ రెండు పరీక్షలలో మనం కూడా గెలవచ్చండి అవునా కానీ మూడో పరీక్షలో గెలుస్తాం మనం ఒక పది సంవత్సరాలు అయిన కుమారుడిని తీసుకోపోయి నా కొరకు బలి అంటే ఇస్తారు ఎవరైనా ఇస్తారా ఎవరైనా మీలో ఈ దేవుడు వద్దు ఈ భక్తి వద్దు నా దేవుని చంపమంటాడు నా కొడుకుని చంపమంటాడు ఈ దేవుడు నేను చర్చికి రానిక నేను దేవుడికి ఇట్లా చేస్తాడా ఇట్లా అడుగుతాడా ఇదేంది ఇట్లా ఏమేం రాత్రి కాలంలో దేవుడు అంటే అబ్రాహం దగ్గరికి వచ్చాడట అబ్రాహమా నీకున్న ఏకైక కుమారుని నాకు బలి ఇచ్చేసా రేపటి దినమున అనగానే చాలా జాగ్రత్తగా గమనించండి రేపటి దినమున అబ్రాహం నార్మల్గా ఉండలేదంట ఆయన ఈయన ఆయన కొండ ఎక్కడానికి పోకున్నా చంపడానికి పోకున్నా ఎవరికి తెలియదు కూడా దేవునికి అవిదేవుడు అయ్యాడని ఎవరు తెలుస్తుంది ఎవరు తెలియదా ఆ దేవునికి ఆయనకున్న మధ్యలో ఉన్న ఒప్పందమే ఈవెన్ ఆయన కొడుకుని తీసుకుని పోతున్నప్పుడు భార్య కూడా చెప్పలేదు ఆయన చారక్కుడు చెప్పలేదు ఆయన ఏటో ఆమెకు అనుమానం వస్తూ ఉంది ఏటో తీసుకెళ్తున్నాడు ఏంది ఈయన ఇట్లా ఎంతో పొద్దున తీసుకెళ్ళి అన్నీ తీసుకొని పోతున్నాడు కట్టెలు ఇవన్నీ తీసుకొని పోతున్నాడు ఆమెకు అనుమానం వస్తూ ఉంది ఎంట పోయే వాళ్ళకు కూడా అంటూ ఏంటి సంగతి ఏంటి పోతారు ఏంటి కానీ చెప్పలేదు ఆయన డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఆ విషయము అబ్రాహముకు తప్ప ఈవెన్ కొడుకు కూడా తెలియదు ఆ విషయం కొడుకు కూడా పోతూ పోతూ మధ్యలో వెళ్తాడు డాడీ కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నిప్పు కూడా ఉంది మరి బలి ఎక్కడా కొడుకు కూడా తెలియదు అంటే అబ్రహాముకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం అట్లాంటప్పుడు ఒకవేళ అబ్రహాము బలి చేయడానికి పోకపోయినా ఎవరికి తెలియదు ఎవరేమనుకోరు ఈయన దేవునికి అవిదేడయ్యాడు లోపట్లేదు పాపం చేసినా ఎవరు అనుకోరు కానీ దేవుని వాక్యానికి లోబడి ఈయన దేవుడు పెట్టే పరీక్ష ఇది యాక్చువల్లీ ఏ దేవుడు నిజంగానే ఈశాకును చంపేదాకా చూస్తాడా లేదండి అదొక పరీక్ష దేవుడు పరీక్ష పెడుతూ ఉన్నాడు పెట్టి చంపమని అన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఉదే కాలం లేవగానే పెందల కంటనే లేచి గాడిదని తీసుకున్నాడు కట్టలు తీసుకుంటున్నాడు ఐదకం తీసుకున్నాడు ఇద్దరు పని మనుషులు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు అన్నీ తీసుకొని లేచి ఆ కొండ ఎక్కడానికి బయలుదేరిపోతూనే ఉన్నాడు ఆయన ఏమే అంటే ఏమిటి పరీక్ష ఎక్కడానికి పోతూ ఉన్నాడు యాక్చువల్ ఆయన నా విషయంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఆ బలి కొరకు ఆయన కట్టెల్ని తీసుకున్నాడో అప్పుడే గెలిచేశాడు యాక్చువల్ ఆయన అప్పుడే గెలిచి ఉత్తీర్ణుడు అయిపోయాడు ఆయన ఎందుకంటే ఆయన సిద్ధపడిపోయాడు కదా ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడే గెలిచాడు ఆయన దేవుని ముందు అప్పుడే దేవునికి బలి ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోయి ఉన్నాడు ఇప్పుడు తీసుకొని వెలుచు ఉన్నాడు పైకి వెలుచు ఉన్నాడు చూడండి చాలా చక్కగా కొడుకుని తీసుకొని పైకి వెళుతూ ఉన్నాడు దేవుడు ఆయనకు యూనో ఆలోచించుకోవడానికి ఒక ఒక సమయాన్ని ఇచ్చి ఉన్నాడు రాత్రంతా సమయాన్ని ఇచ్చి ఉన్నాడు ఏం చేసుకోవాలనేది అవును ఇప్పుడంటే ఇప్పుడు నేను చెప్తున్నాను వెళ్ళి ఇప్పుడు బయలుదేరి అర్పించడం లేదు ఆయన రాత్రి చెప్పాడు రాత్రంతా సమయం ఉంది ఆలోచించుకోవడానికి సమయం ఉంది చాలా రకాలుగా ఆలోచనలు చేసుకొని ఏం చేయాలా ఏం చేయవద్దు ఏంటనేది చూస్తున్నాడు దేవుడు అబ్రహాము దేవునికి భయపడతాడా లేడా అని పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన చాలా జాగ్రత్తగా చాలా విషయాలలో ఆయనను పరీక్ష చేస్తున్నాడు పరీక్ష చేస్తున్నాడు పరీక్ష చేస్తున్నాడు చూడండి త్యాగముతో కూడినటువంటి విధేయతను అబ్రహం చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఏమేన్ మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాం విధేయులై ఉంటాం లోపడానికి ప్రయత్నం చేస్తాం కానీ త్యాగముతో కూడింది ఏమండి ఆస్తులను కోల్పోయి దేవునికి విధేయత చూపింది అన్నదమ్ములను కోల్పోయి దేవునికి విధేయత చూపింది ఏమేన్ దేవుడి స్తోత్రం కలిగాక సొంత ఊరిని కోల్పోయి సొంత ఇండ్లను భూములను కోల్పోయి దేవుని త్యాగముతో కూడిన విధేయత విధేయత చూపడం వేరు త్యాగముతో కూడింది అది చాలా ఉన్నతమైనది అది దేవుడు చాలా ఇష్టపడుతుంది తన కొరకు ఎవరైనా ఒకరు ఏదైనా వదులుకుంటే దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు దానిని దేవుడు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు దానిని ఏమేం దాని అర్థమేందంటే వారి జీవితాలలో దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి యాక్చువల్లీ దేవునికే మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి వారి జీవితంలో అదే దేవుడు కోరుచు ఉన్నాడు అబ్రహం చేసేందుకు కూడా అదే ఈవెన్ దేవుడు కుమార్ దగ్గరకు వచ్చే లోపు కూడా దేవునికే స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు సరే నీ ఇష్టం నువ్వు అడిగా కాబట్టి నేను బలిచ్చేస్తాను ఇది నేను అంటే దేవునికే లోబడుచు ఉన్నాడు ఎలా లోబడుచు ఉన్నాడు త్యాగంతో కూడినటువంటి విధేయత చూపిస్తూ ఉన్నాడు ఎంతటి త్యాగం అండి మనం చేయగలుగుతామా మనం నగ్ నెక్కగలుగుతాం ఆ పరీక్షలో దేవుడు మాట్లాడే క్షణంలోనే వచ్చి చేస్తాం ఏం లేదు మనం అక్కడే నా కొడుకుని నరకడం ఏంటి బలి ఇవ్వడం ఏంటి అంటే ఏంది ఉత్త బలి కాదు అది నరకడము కట్టలు పెట్టి కాల్ చేయాలి అక్కడే ఎలా చేయగలుగుతాం వచ్చి చచ్చిపోతారు అప్పుడే లేదు ఊరుచి పారిపోతారు లేదంటే నాకు వద్దు క్రైస్తవం అంటారు ఈ దేవుడు వద్దానంటారు మండి కైసుకుంటారు ఇంక అవసరం లేదు లేదు నేను ఇంకెళ్ళిపోతాను ఎక్కడ అంటారు నా కొడుకుతో నేను చాలు అనుకుంటారు ఇంకా ఏమేం కానీ అబ్రహాము ఏమనుకోలేదు ఆయన అబ్రహాము కేవలము దేవునికి లోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎన్నో త్యాగాలు చేసి వచ్చి ఉన్నాడు ఆల్రెడీ అబ్రహాం తన కుటుంబాలను కోల్పోయినాడు ఆస్తులను పొందుకొని ఉన్నాడు ఆయన ఆస్తులు కోల్పోయినాడు అధికంగా పొందుకొని ఉన్నాడు ఆయన ప్రైసలోడు చూడండి తన భార్య అవిశ్వాసం చూపిస్తూ ఉన్నదానికి ఎంత పరీక్ష ఎంత పరీక్షలు వస్తూ ఉన్నాయి ఎంత ఓర్పుతో ఉంటూ ఉన్నాడు ఆయన తన భార్య యూనో మొహ మొహమాటంతో ఉన్నదామే ఉద్భావంతో ఉన్నదామే ఆ ఈనయంతికి ముసల్తములు మమ్మల్ని ఆశ్రదించడమేది అని లోపల నవ్వుకుంటా ఉన్నదామె ఏమేన్ కానీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అబ్రహాము ఓపికతో ముందుకు వెళ్తూ ఉన్నాడు అంటే యాక్చువల్ ఒకటి గెలవాలంటే ఓపిక చాలా కావాలి మనకు అవునా ఒకటి గెలవాలంటే చాలా ఓపిక కావాలి ఓపిక లేకుండా హడావుడి చేశామంటే ఓడిపోతాం అక్కడే ఏమేం ఓపిక లేకుండా హడావిడి చేశామంటే అక్కడే నశించిపోతాం చాలా ఓర్పు కలిగి అందుకే వాక్యంలో చాలా స్థాయిలు చెప్పబడుతుంది ఓర్పు కలిగి ఓర్పు కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి చాలా చోట్ల రాబడింది అబ్రహాముకు అది కావలసినంత ఉన్నది ఏమేండ్ కొండ ఎక్కుతున్నాడు కొడుకుని తీసుకొని కంట్లో ఒక కన్నీరు లేదు ఇంత బాధ లేదు దుఃఖము లేదు ఏమేం రాయబడిందా అబ్రహం ఏడిచాడని అబ్రహం బాధపడ్డాడని రాబడిందా పక్కల్లో పక్కల్లోతో భార్యతో చెప్పుకొని బాధపడ్డాడని రాయబడిందా ఎవరికి చెప్పలే ఇప్పుడు విధంగా తీసుకోకపోయి చంపేసి కాల్ చేసి ఇంటికి ఒకడే రావాలి ఎట్లా వస్తాడు ఏ ముఖం చూపించుకుంటాడు భార్యకి వచ్చి ఊర్లో ఏం చెప్పుకుంటాడు నీ కొడుకు ఏదో అడిగితే ఏం చెప్తాడు పొద్దున్న తీసుకెళ్ళాడు నీ కొడుకును ఏదంటే ఏం చెప్తాడు ఆయన వచ్చి ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయండి అక్కడ అయినను దేవుని కొరకు నిలబడ్డాడు ఆయన తర్వాత ఏం జరుగుతుంది నో ప్రాబ్లం నేను చంపేసి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నో ప్రాబ్లం పోలీస్ కేసులు పెడతారా నన్ను జైలు వేస్తారా ఏం చేస్తారా నో ప్రాబ్లం ఆయన నిర్ణయం చేసిందల్లా ప్రైజ్ లాడ్ దేవుని కొరకే దేవుని కొరకు నిలబడాలని ఏమైనా హలో దేవుని కొరకే ఆయన తన స్థానాన్ని తీసుకొని ఉన్నాడు దేవునితో నిలబడ్డానికి స్థానాన్ని తీసుకొని ఉన్నాడు ఆయన హలో దేవుని దొంగ స్తోత్రం కలగదు కాక ఈయనో ఆ కొండను ఎక్కుచి ఉన్నాడు ఆ బలిపీఠం మీద ఏంటి తనకున్నవన్నీ అర్పించడానికి వెలిచి ఉన్నాడు ఆయన హలో తనకున్నవన్నీ అర్పించడానికి తనకున్నది ఏంది ఇప్పుడు ఏ ఆస్తులు పనికి వస్తాయి తన దగ్గరున్న తనకి ఏ భార్య పనిగస్తాయి తనకున్న ఏకైక కుమారుడు ముసలితనంలో కలిగిన ఒక కుమారుడు తనకున్న సమస్తం ఆయనే ఆ కుమారుడు కూడా ఆ బండ మీద ఆ కొండ మీద బలర్పించడానికి తీసుకెళ్ళి వలిచి ఉన్నాడు ఆయన రైసలో అంటే ఏమిటి దేవుని దృష్టిలో మరలా ఒంటరిగా మారిపోతూ ఉన్నాడు ఆయన ఎవరు లేరు ఇప్పుడు చెప్పండి ఈ నగరికి బలిచ్చి ఇంటికి వెళ్తే అవి సంసారం చేస్తుందా ఆయనతో లేక లేక దేవుడు ఇస్తే ఇట్లా అవి కత్తులు నూరుతుంది రెడీగాడు ఇంకా ఏం లేదు ఎప్పుడు అబ్రాహం వస్తే ఏసు చేద్దామని చూస్తూ ఉంటుంది వదిలిపెట్టదా ఎందుకంటే లేక లేక ముసల్తనే మందు దేవుడు కుమారుడు ఇస్తే పోయి చంపేసి వచ్చినావు నువ్వు ఊరో లూకుంటారా అంతా ఉన్నవారు ఊకుంటారా అబ్రహాం నాలుగ ప్రకారం తిరిగి పోడిగా అక్కడికి అని దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన దేవుడు తనని కాపాడువాడని దేవుడే అన్నింటిలో విజయం ఇచ్చేవాడని ఇంతవరకు చేసిన దేవుడే ఇకపైనను జరిగిస్తాడని ఇంతవరకు ఆస్తులు కోల్పోయిన ఇచ్చిన దేవుడే పైన ఇస్తాడని చెప్పేసి ప్రజలవాడు దేవుడు స్తోత్రం కలిగింది కాక శారీరక పరమైనటువంటి ఆ ఆ శరీర బంధాలు పేకు బంధాలు తెలుసుకొని వచ్చిన ఆత్మీయంగా అంతకన్నా బలమైన బంధాలను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏమేన్ ఈ రోజు మన సంఘాలలో కూడా దేవుడు ఎంతో బలమైన బంధాలను ఇస్తూ ఉన్నాడు ఆయన పేకు బంధం రక్త బంధం కన్నా బలమైన బంధాన్ని వాక్యము బంధాలను మనకి ఇస్తూ ఉన్నాడు సంఘంలో ఉన్న స్నేహితులే సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులే మనకు రక్త సంబంధం కన్నా ఎక్కువ అవుతూ ఉన్నారు వారు బ్రైస్తలోడు అబ్రహాం కూడా అలాంటి బంధాలను దేవుడు ఇచ్చి ఆ తర్వాత ఆస్తులను ఇచ్చి ఉన్నాడు తన కుమారుడు కూడా తిరిగి ఇచ్చి ఉన్నాడు ప్రైస్తలోడు అబ్రహం మూడు పైసలలో కూడా నెగ్గుకొని వచ్చి ఉన్నాడు ఆయన ఏమేన్ హలో లూయా ఈరోజున మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు మాత్రమే ఇంకా ఏమీ లేదని మిగతామన్నిటినీ బలి అర్పించడానికి నువ్వు ఇక్కడికి రావాలి యాక్చువల్లీ ఈ బలిపీఠం మీదే ఈ మోర్యా కొండ ఇది మోర్యా కొండ అనుకోండి ఏమేన్ అబ్రహం ఆ మొరియా కొండ ఉన్నాడు ఇదే ఆ మొరియా కొండ అనుకోండి నీ ఆలయంలోకి వచ్చిన తర్వాత అబ్రహాం వచ్చి నాకు ఏమీ లేదు కుమారుడు లేదు నాకు ఎవరు లేదని దేవుడు మాత్రమే నాకు అని చెప్పేసి బలిపడానికి కత్తి ఆయన ఏమేన్ అంటే దేవునికే మంత్రి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు ఈ రోజున నీవు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మౌర్యా కొండ మీద ఇక్కడ ఈ మౌర్యా దగ్గర ఈ కొండ మీద నీవు నీకున్న సమస్తాన్ని అక్కడ ఎలాంటి బరి బలర్పించాలంటే ఇక నాకు ఏమీ లేదు దేవుడు మాత్రమే నాకున్నాడని చెప్పేసి రైస్లో అబ్రహాము పలికినట్టుగా దేవుడు మాత్రమే నాకున్నాడు ఇక నాకు ఇంకా ఏం అవసరం లేదు అని చెప్పేటట్టుగా ఈ మౌర్య కొండ దగ్గరకు వచ్చి ప్రతి దానిని బలర్పించాలి నీ జీవితంలో నీ వారిని బలర్పించేసేయాలి నీ ఆస్తులను బలర్పించేసాను నీ పేరు ప్రఖ్యాతులు బలర్పించాలి నీ ఉద్యోగాలు నీ పని నీ సంపాదన నీకున్న సంస్థని బలర్పించేసి ఏమేన్ అబ్రహాములాగా విశ్వాసులకు తండ్రి అయినాడు ఆయన నీవు కూడా విశ్వాస పాత్రలుగా ఇక్కడ నిలబడ్డానికి రావాలి నీవు ఏమేన్ హలెయ సైతానుడు యూనో అబ్రహాంని శోధిస్తూ ఉన్నాడు ఆ మనుషులు శోధిస్తూ ఉన్నారు శారా కూడా శోధిస్తూ ఉన్నది అన్నిటిదని ఓపికతో సహిస్తున్నాడు ఒక మాట తీసి చదవండి యూనో హెబ్రీలకు రాష్ట్ర పత్రిక ఆరు వచ్చే పదిహేను వస్తున్నాం ఈ చవిత్ర బుగించుకుందాం మనం హెబ్రి ఆరు పదిహేను అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందేను ఏమేం చూడండి అబ్రహాం గురించి ఏం రాయబడింది ఓర్పుతో సహించాడట ఆయన అలా ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందుతూ ఉన్నాడు ఎంతటి ఓర్పు అంటే చాలా కూడా ఆయనను శోధిస్తూ ఉన్నది ఏమేన్ బంధువులు శోధిస్తూ ఉన్నారు స్నేహితులు శోధిస్తూ ఉన్నారు అనేకమైనటువంటి కార్యాలు శోధనగా వస్తూ ఉన్నాయి ఎదురాడుతూ ఉన్నాయి ఆయనకు అన్నీ కూడా వాటన్నిచ్చిన ఆయన చూడండి ఎదురాడి వాటన్నిటి మీద గెలుచుకుంటూ ఆ సోదల మీద గెలుచుకుంటూ ముందు గెలుచున్నాడు ఓర్పుతో చూస్తూ ఉన్నాడు ఆయన ఏమేం అబ్రహాముకు కొడుకుని ఇస్తానని చెప్పిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పట్టింది అందరూ ఏమయ్యా నీ దేవుడు అన్నావు కొడుకుని ఇస్తారన్నావు ఏమైంది చూడు ఇంకా లేదు అయినా ఓర్పుతో ఉన్నాడు వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఏమేన్ మాట్లాడేది దేవుడు అండి ఆయన ఏమేన్ అబ్రహాముతో నేరుగా మాట్లాడిన దేవుడు అబ్రహమా పిలుస్తూ ఉన్నాడు అబ్రహమా నో మాట్లాడిన స్వరంను గుర్తుపట్టిన అబ్రహాము ఎట్టి పరిస్థితులు అపనమ్మకం తెచ్చుకోవడం లేదా ఆయన విశ్వాసంతోనే ఉన్నాడు ఓర్పు తెచ్చుకుంటూ ఉన్నాడు ఓర్పు సహనంతో ఆయన ముందుకెళ్ళు ఉన్నాడు ఏమేం దేవుని ప్రేమను ఎప్పుడు శంకించలేదంట దేవుని శక్తిని ఎప్పుడు సహించలేదంట దేవుడి యొక్క కార్యాలయం బలమును ఎప్పుడు శంకించలేదంట దేవుడు చేయగల సమర్థుడని దేవుడు ప్రవేశ మీకు గుర్తుందా ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒకటి నేను బోధించాను అబ్రహా అబ్రహాం న్యూ గాడ్ విల్ అప్ ఐజక్ ఫర్ ష్యూర్ అబ్రహాముకు తెలుసు ఐజక్ను ఖచ్చితంగా దేవుడు మరలా చంపినను మరలా లేపుతానని అబ్రహాముకు ముందే తెలుసు నేను ప్రూవ్ చేశాను దాన్ని వాగ్దానం ఆ మాటల్ని నేను బోధిస్తూ ఆ కొండ ఎక్కొచ్చినప్పుడు ఆ మాటల్ని బోధిస్తూ నేను ప్రూవ్ చేశాను ఆ ఉన్న పని మనుషులతో ఆయన చెప్పేళ్తాడు మేము మరలా వస్తామని చెప్పేళ్తాడు ఆయన మేము ఎట్లా వస్తామని అన్నాడు అంటే అబ్రహాము ఖచ్చితంగా ఐశక్తో మరలా తిరిగి వస్తాడన్న నమ్మకంతో పైకి వెళ్ళి ఉన్నాడు ఆయన రైసలోడు అబ్రహాముకు తెలుసు దేవుడు ఐశక్ని చంపినా మరలా తిరిగి లేపుతాడని నమ్మకంతో ఉన్నాడు ఆయన అందుకే దేవుని శక్తి మీద కానీ దేవుని యొక్క బలం మీద కానీ ఆయన విశ్వాసత మీద కానీ ఎట్టి పరిస్థితులు అపనమ్మకం రానివ్వడం లేదు అబ్రహాము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతోనే ముందుకెళ్ళి ఉన్నాడు హలో దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఏమే ఆయన ఏ వాగ్దానం చేసినా ఖచ్చితంగా నెరవేరుతుంది హల లూయ కేవలం నీ ఓపికతో ఏం చేయాలి కనిపెట్టుకొని ఉండాలి ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి హల లూయ దేవు స్తోత్రం కలిగిన గాక చివరి కోర్టు ఉంది ఒకటి అది చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం చివరి కోట్ హియర్ వీ హ్యావ్ నో కంటిన్యూయింగ్ సిటీ ఇక్కడ మనకు నిలవరమైన పట్టణం లేదు అనే వర్తమానం బ్రదర్ బ్రహ్మం మాట్లాడుతూ ఆయన ఉన్నాడు ఐ థింక్ ఆఫ్ వెన్ ద అబ్రహాం లెవ్ ది సిటీ ఆఫ్ ఊర్

చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని కొరకు నేను ఇవన్నీ నాకు ఇస్తారులే మళ్ళా రాలేదు ఆయన ఆయన ఆ పట్టణము ఊరిని వదిలి బయటకు వచ్చినప్పుడు ఆయన ఇంకొక దేవుడి చేత నిర్మించబడేటటువంటి దేనికి దేవుడు నిర్మాణియు శిల్పి అయి ఉన్నాడు ఆ పట్టణము కొరకు చూస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు అంటే యాక్చువల్లీ ప్రైస్ అలాడ్ చాలా జాగ్రత్త గమనించాలి అబ్రహాం విషయాలు అది దానిని ఆయన దానిని చూసి సంతోషించారని రాయబడింది అంటే ఏమిటి దేవుడు అబ్రహాంకి ఏం చూపించాడు ఆ నూతన ఎర్రశల పట్టణాన్ని చూపించి ఉన్నాడు అబ్రాహాంకి ఆల్రెడీ ప్రైస్తలవాడు దేవుడు స్తోత్రం కలిగింది కాక సో ఎప్పుడైతే అబ్రహాము పైన వాటి మీద దృష్టి పెట్టాడో చాలా జాగ్రత్త విన్నాడు అందరు కూడా లోక విషయాలు కాదు కానీ ఆస్తులని కానీ బంధాలని కానీ వీటి మీద కాదు కానీ పైన ఉన్న విషయాల మీద ఈ పట్టణం ఎక్కడుంది పైన ఉన్నది ఇది పరలోక సంబంధమైన పట్టణం అది దేవుని చేత నిర్మించబడిన పట్టణం అబ్రహాము లోకం మీద కనిపెట్టకుండా లోకం మీద ఇక్కడున్న విషయాలను కనిపెట్టకుండా కనుబెట్టకుండా పైన వాటిపైనే తన దృష్టి పెట్టాడు కాబట్టే ఆయన ప్రతిదాని జయించుకుంటూ వెళ్ళగలుగుతూ ఉన్నాడు యాక్చువల్లీ ఏమేం తన ఆశ అసలైన ఈ క్షణాన్ని కాదు అసలైన ఆ కణానికి వెళ్ళాలని ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలని ఆయన దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి అసలు ఉద్దేశం పైనున్న వాటి మీద పెట్టాడు కాబట్టి అసలు ఉద్దేశం దేవుడు వాక్యం మీద పెట్టాడు కాబట్టి అసలు ఉద్దేశం వర్తమానం మీద పెట్టాడు కాబట్టి అసలు ఉద్దేశం ప్రత్యక్షత మీద పెట్టాడు కాబట్టి అసలు ఉద్దేశం ఏనో ఈ యొక్క ప్రవక్త యొక్క వర్తమానం మీద పెట్టాడు కాబట్టి విజయంతో ముందుకెళ్ళిచ్చు ఉన్నాడు ఆయన ఏది ఆయన ఆపు ఆపలేకపోయిందండి ప్రజల లోడ్ ఏ శ్రమ ఆయన ఆపలేకపోయింది ప్రైజ్ లోడ్ ఆయనకు వచ్చిన శ్రమలలో ఏ చిన్నది వచ్చినా మనం ఎప్పుడో విశ్వాసం ఇచ్చి తొలిగిపోయేవారం నౌ దెర్ వాజ్ సంథింగ్ ఇన్ అబ్రహామ్ దట్ హీ కుడ్ సీ దట్ గ్రేట్ సిటీ ఆఫ్ ఊర్ అబ్రహాములో ఏదో ఉందంట దాని ద్వారా ఆ గ్రేట్ సిటీని చూడగలుగుతున్నాడంటే ఆయన ఆ మహాపట్టణాన్ని ఉన్నాడంట ఆయన అండ్ హీ న్యూ దట్ ద వెరీ థింగ్ దట్ మేడ్ పీపుల్ కాలనైజ్ టుగెదర్ జాగ్రత్త గమనించండి అబ్రహాం చాలా బ్రదర్ బ్రాహ్మణం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎప్పుడైతే అబ్రహాం ఊర్ను చూశాడో ఆ తర్వాత పట్టణాలను చూశాడు ఇంకా మిగతా పట్టణాలు చూశాడు అబ్రహాము అంటే ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు ఒక వంద మందో ఐదు వందల మందో ఒక రెండు వేల మందో ఇక్కడ పట్టణం కట్టుకొని ఇండ్లు ఇండ్లు కట్టుకొని ఒక సిటీ లాగా ఏర్పడి నివాసం చేస్తూ ఉన్నారు ఇది చూసి అబ్రాహాం అనుకున్నాడట ఆత్మీయంగా కూడా ఇలాగనే ఉంటుంది అని అనుకున్నాడట ఆయన ఆ స్పిరిచువల్ లైఫ్ కూడా ఇలాగనే ఉంటుంది ఎందుకు ప్రయాణమంతి ఉన్నాడు హీ న్యూ దట్ వెరీ థింగ్ దట్ మేడ్ పీపుల్ కాలనైజ్ టుగెదర్ ప్రజలు ఎప్పుడైతే ఒక కాలనీగా ఏర్పడి నివాసం చేస్తూ ఉన్నారో దెర్ వాస్ బౌండ్ బి అ సిటీ సమ్వేర్ దట్ వాస్ టైప్డ్ ఆఫ్ ఇలాంటి పోలిందే ఇంకొకటి అక్కడ ఉంటుంది అని ఆయన ఎదురు దాని కొరకు ఏమంటే చూడండి అబ్రహాము స్పిరిచువల్గా చాలా అండర్స్టాండింగ్లో ఉన్నాడు ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఉన్నాడు ఆయన జరగబోవు సంగతులను ఆయన ఉన్నాడు ఆయన దేవుని విషయాలను చూడగలుగుచువు ఉన్నాడు ఆయన ప్రైస్లో బ్రదర్ ప్రయాణం క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఆయన ఈ కాలనీస్ ఇవన్నీ చూసి కూడా ఇలాంటిదే దేవునికి సంబంధించినది ఒకటి ఉండబోతుంది అని ఆ పట్టణం కొరకు ప్రయాణం అయ్యాడంట ఆయన యాక్చువల్లీ ఈ ఊరుని వదిలిపెట్టాడు దేవుని పట్టణం కొరకు ప్రయాణం అయిపోవచ్చు ఉన్నాడు ఆయన ఏమైనా హలో లూయా బై ఇన్స్టింక్ట్ దాదాపు గమనించాడు బై ఇన్స్టింక్ట్ ఆర్ బై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ హాంటెడ్ ద సిటీ హూస్ బిల్డర్ అండ్ మేకర్ వాస్ గాడ్ తెలియకుండా బై ఇన్స్టింక్ట్ అంటే అనుకోకుండానే అనే అంటే అబ్రహాంకి ఎవరు నేర్పించలేదు అబ్రహం ఒక అన్యుడై ఉన్నాడు ఆయన విగ్రహారాధన చేసేవాడై ఉన్నాడు ఆయన ఏమేం దేవుడిని ఎరగని వాడై ఉన్నాడు ఆయన అబ్రహా ఏ బైబుల్ కాలేజీలకు పోలే ఏ చర్చిలకు పోలే నేర్చుకోవడానికి ఈ ఆరాధనలు అటెండ్ చేయలేదు ఆయన ప్రస్తుతలో ఆయన అన్య జనాంగంలో నుంచి డైరెక్ట్గా దేవుడు విలువగానే బయటకు వచ్చాడు స్వరణిని ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏమి మాట్లాడడం లేదు కానీ ఒక ఆయన నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆయన మాట్లాడుచున్నాడు అంటే ఆయన నిజమైన దేవుడు అని ఎరిగి ఆయన ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉన్నాడు చాలా చాలా బ్రదర్ ప్రాణం అంటే బై ఇన్స్టింక్ట్ అంటే అనుకోకుండానే అబ్రహాం అంట ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ పోతున్నాడు ఎత్తుకుతూ పోతున్నాడు హంటెడ్ అంటాడు ఆయన హంటెడ్ యూనో హోలీ స్పిరిట్ హీ హంటెడ్ దట్ సిటీ హూస్ బిల్డర్ అండ్ మేకర్ వాస్ గాడ్ దేనికైతే దేవుడు నిర్మాణి శిల్పి అయినాడు ఆ పట్టణాన్ని ఆయన హంట్ చేసి ఎదుగుతూ వెళుతున్నాడు బై ఇన్స్టింక్ట్ అంటే అనుకోకుండానే అంటే ఎవరు ఆయనకు నేర్పించలేదు కానీ ఆయన లోపల అంతకుముందు ఎవరో దానిని పెట్టారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ఫ్రీ డెస్టినేషన్ జగత్ ఉత్పత్తి కన్నా ముందే అబ్రహాములో ఆశను పెట్టాడు దేవుడు అందుకే ఎవరు చెప్పకుండానే ఎవరు ప్రత్యక్ష ఇవ్వకుండానే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఆటోమేటిక్గా అబ్రహాం ఆ ఎత్తుకుంటూ ముందుకు ఎత్తుకుంటూ ముందు కలిసి ఉంటాడు ఆయన హలో అంటే అబ్రహాము ద్వారానే యేసు క్రీస్తు రావాలి అంటే దిస్ ఇస్ ఆల్ ప్రిడెస్టినేటెడ్ సీడ్ అనమాట అబ్రహా యొక్క సంతానం ముందుగానే నిర్ణయం చేయబడింది ద్వారానే మనం కూడా రావాలి కాబట్టి బై ఈ ఎవరు చెప్పకుండానే అనుకోకుండానే అబ్రహాం ఆ సిటీ కొరకు ఎదురు చూస్తూ పోతూ ఉన్నాడు ఆయన హలో ఎంత అద్భుతమైన విషయాలు అవి ఏమే అండ్ హీ సజర్న్ ఇన్ స్ట్రేంజ్ ల్యాండ్ ప్రొఫెస్ టు బీ పిల్గ్రిమ్స్ అండ్ స్ట్రేంజర్స్ అీకింగ్ అ సిటీ అండ్ ట్వెల్వింగ్ ఇన్ టెన్స్ విత్ abraham ఎప్పుడైతే ఇంటి నుంచి దేవుడు అబ్రహాన్ని పిలిచాడో అబ్రహాం ఒక్కడే రాలేదనా అబ్రహాంతో దేవుడు కూడా వచ్చాడు అందుకే అంటాడు యూనో అండ్ హీ స స్ట్రేంజ్ ల్యాండ్ తెలియనటువంటి నూతన భూభాగంలోనికి ఆయన వెళ్ళాడు ఓకే ప్రొఫెస్డ్ టు బి పిల్గ్రేమ్స్ అండ్ స్ట్రేంజర్స్ ఆ దేశంలోకి వెళ్ళి యాత్రికులుగా ఓకే కొత్త ప్రజలుగా ఉన్నాడు ఆయన ఎవరు అబ్రహాము స్ట్రేంజర్స్ సీకింగ్ అ సిటీ ఒక పట్టణం కొరకు ఎత్తుకుంటూ ముందుకెళ్ళి ఉన్నాడు ఏమేన్ అండ్ అండ్ డ్వెల్వింగ్ ఇన్ టెన్స్ విత్ అబ్రహాం అబ్రహాముతో టెంట్లలో ఏమంటారు డేరాలలో నివాసం చేస్తూ వెళ్తూ ఉన్నారట ఇప్పుడు ఎవరు అబ్రహాముతో నివాసం చేసింది ఎవరు దేవుడు ఏమే డ్వెల్లింగ్ ఇన్ టెంట్స్ విత్ అబ్రహాం ఐజాక్ అండ్ జేకబ్ అందుకే ఎప్పుడు చెప్పిన అబ్రహాం ఇస్సాక్ యాకలో దేవుడు అబ్రహాముతో డేరాలలో ఉన్నాడు తర్వాత ఇస్సాకుతో డేరాలలో ఉన్నాడు ఆ తర్వాత యాకోబుతో డేరాలలో ఉన్నాడు నూతన పట్టణాలలో ఉన్నారు వీరందరూ కూడా దేని కొరకు వెళ్తున్నారు నిలవరమైన ఒక పట్టణం కొరకు వెళ్తూ ఉన్నారు వారు దేవుని మహా పట్టణం కొరకు వెళ్చి ఉన్నారు అయితే దేవుడు వారితో నివాసం చేసి వస్తూ ఉన్నాడు అండ్ సో దెన్ వి సీ దట్ సిటీ అప్పుడే ఇదిగో మనం ఆ సిటీని చూడగలుగుతున్నాము అని అంటున్నాడు అబ్రహాం రైస్లో అబ్రహాము ఆ సిటీని చూశాడు ఏమే మనము కూడా ఆ సిటీని చూసాం అలా లూయా మనమే ఆ సిటీ అయి యాక్చువల్లీ ఎగు స్తోత్రం కలిగిన కాక అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ సిటీ మనమే అయి ఉన్నాం దేవుడి గొప్ప శిల్పకారి అయి ఉన్నాడు ఆయన దేనికి శిల్పకారి అయి ఉన్నాడు ఆ వధువును చెక్కుతూ ఉన్నాడు ఆయన ఆ వధువుకి శిల్పకారి అయి ఉన్నాడు ఆయన ప్రైస్తలోడు ఆ మహాపట్టణము నూతన తన ఎర్రస్సలేము ఈ వధువు దానిని చూసి అబ్రహాము సంతోషించాడటా తిరమన ప్రైస్తల అబ్రహాము మనల్ని చూసి సంతోషిస్తూ ఉన్నాడు ఆ పట్టణాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నాడు ఆయన అబ్రహాముకు కృప చూపి ఉన్నాడు దేవుడు ఏమేన్ ఆల్ ప్రీడెస్టినేషన్ జగత్ ఉత్పత్తి కలి ముందు అబ్రహాములా కోరిక పెట్టిన దేవుడు బై ఇన్స్టెంట్ అనుకోకుండానే ఎవరు నేర్పించకుండానే ఎవరు చెప్పకుండానే ఒక పట్టణం ఉన్నదని కనుగొన్నాడట ఆయన హలో లూయా ఏంటండి ఎవరు చెప్పకుండా బైబుల్ ఎట్లా అర్థం చేసుకునేది చెప్తేనే అర్థం కాదు సరిగా అవునా చెప్పకుండా ఎలా అర్థం చేసుకునేది కానీ ఒకవేళ దేవుడు నీలో పెట్టిన విత్తనం నీలో ఉంటే ఏమేం ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది అది ఎప్పుడైతే ఆ విత్తనం నీలో పెడితే ఆ సూర్యరశ్మి తగలగానే విత్తనం ఏమవుతుంది మొలకెత్తుతుంది ఏమేం సూర్యరశ్మి అంటే దేవుని వాక్యం తలగ్గానే ఆ విత్తనం మొలకెత్తుతాం అది ఇప్పుడు అబ్రహాములో దేవుడు ఆ విత్తనాన్ని పెట్టాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహమా అని పిలిచాడు ఏమైంది దేవుని వాక్యం అబ్రహాలో ఉన్నటువంటి విత్తనం మీద వెలుగును ప్రసరింపజేసింది రైతుల ఎప్పుడైతే దేవుని మాత్ర వెలుగును ప్రసరింపజేసిందో అబ్రహాంలో ఉన్న విత్తనం ఏమైంది మొలకెత్తింది అందుకే వెంటనే బై ఇన్స్టెంట్ ఎవరు చెప్పకుండానే అక్కడ ఒక పట్టణం ఉంది ఆ పట్టణం కొరకు బయలుదేరి పోతా ఉన్నాడు ఇక ఆయన పోతూనే ఉన్నాడు ప్రైస్తలోడు కొత్త భూభాగంలోకి పోయి ఉన్నాడు ప్రైస్తలోడు కొత్త పట్టణంలో పోయి ఉన్నాడు ప్రైస్తలోడు పాకిస్తాన్లోకి పోయి ఉన్నాడు ఆయన ఆ తర్వాత దుబాయ్లోకి పోయి ఉన్నాడు ఆయన ప్రైస్తలోడు ఆ తర్వాత అలాగే పోతూ 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 ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు ఎరుసలేముకు వచ్చి ఉన్నాడు ఆయన ప్రైస్తలోడు అూయా ఆ ఎరుసలేమే నూతన ఎరుసలేముకు రాబోతుందని ఆయన గుర్తించి ఉన్నాడు ఆ తినమన దేనికి దేవుడు నిర్మాణియు శిల్పి అయి ఉన్నాడు ఆ పట్టణము కొరకు అలలుయా అందరు లేచిలు పడదాం ఆ పట్టణము కొరకు అబ్రహం ప్రయాణమై వెలుచునే ఉన్నాడు వెలుచునే ఉన్నాడు అలెయ్యా అబ్రాహం జీవితంలో మూడు పరీక్షలు వచ్చి ఉన్నాయి ఏమేన్ మొదటి పరీక్ష తన ఊరును తన కుటుంబాన్ని వదిలి వదిలివచ్చేసేయాలని అలలుయా మీకు తెలుసా అబ్రాహం దాంట్లో నెగ్గేడాయన గెలిచాడు ఆయన దాంట్లో అలా లూయా నేను చాలాసార్లు బోధించిన అబ్రహాము తన తండ్రిని వదిలిపెట్టే వరకు దేవుడు అబ్రహాం ఆశీర్వదించలేడని అంటే ఏమిటి ఈవెన్ దేవుని కొరకు తన తండ్రిని కూడా వదిలేశాడు ఆయన దట్స్ రైట్ అండి ఈ రోజున మనం మన బంధాల కొరకు పోరాడతాం ఓ నా తండ్రి నా తల్లి అని పోరాడతాం మనం కానీ అందరికన్నా గొప్ప తండ్రి ఆయన అయి ఉన్నాడు మనకి అందరికన్నా గొప్ప తల్లి ఆయన అయి ఉన్నాడు మనకి ఏమేం మనం ఈ రోజున పోరాడుతూ ఉన్నాం నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు కానీ దేవుని వాకి సెలవిస్తుంది నీకెవ్వరూ లేరు ఉండకూడదు యాక్చువల్లీ అలా లూయా లోకంలోనికి రావడానికి దేవుడు ఒక ఛానల్ వాడుకున్నాడు ఆ ఛానల్ వాడుకొని నేను ఇక్కడ పుట్టించి ఉన్నాడు ఆయన నువ్వు పెద్దగా కాగానే బంధం ఎప్పుడైతే తెగిందో పేగు తెగిందో అప్పుడే తెగిపోయింది అన్నీ ఏమేం అవునా ఆ పేగు ఎప్పుడైతే తెగిపోయిందో అప్పుడే తెగిపోయినాయి అన్నీ నీ మీద అంత ప్రేమ ఉంటే నీ తల్లి అట్నే ఉంచుకునేది బంధం పెట్టుకొని ఏమేన్ ఎందుకంటే ఉంచుకోలేరు దేవుడు పెట్టినా ఏమంటారు కార్యం అది మనుషులు ఖచ్చితంగా తెంపుకోవాల్సిందే దేవుని యొక్కకు రావలసిందే దేవుడు తన కుటుంబాన్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడికి ఒక కుటుంబం కావాలని నేను ఆశిస్తూ ఉన్నాడు ఆ కుటుంబంలో నీవు ఉండాలంటే వాక్యము చేత మళ్ళా గర్వం ధరించి నువ్వు మరలా పుట్టాలి యాక్చువల్లీ అప్పుడు దేవునికి పేగు బంధానికి నువ్వు కనెక్ట్ అయి ఉంటావు రైజ్ అలాడ్ దేవునితో కనెక్ట్ అయిపోతావు నువ్వు అప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలో లూయా హలో లూయా మొట్టమొదటిగా తన బంధుత్వాల్ని తన ఊరిని వదిలిపెట్టేసి వచ్చి ఉన్నాడు రెండవది తన ఆస్తులు కూడా ఊర్లో వదిలేసి వచ్చి ఉన్నాడు అనేకంగా పొందుకొని ఉన్నాడు ఉన్న ఆస్తుల మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన మూడవదిగా తనకున్న ఏకైక కుమారుని ఏమేన్ అది ఎంత క్షోభం ఉండొచ్చు అబ్రహాం కూడా ఎంత క్షోభం ఉండొచ్చు అది ఏముందయ్యా చచ్చిపోయే ముందు ఒక కొడుకుని ఇచ్చిండు ఆయన కూడా చంపమంటాడైతే నేను మరలా ఒక కొడుకుని అనగలుగుతానా ఈ ముసలి వయసులో మళ్ళీ నా భార్య గంటుందా ఇంత ఘోరమా అది ఎంత క్షోభం ఉండొచ్చు అయినా వీటన్నిటిని పక్కన పెట్టాడు ఆయన ఏమే దేవుని కొరకే నిలబడి ఉన్నాడు ఆయన దేవుడే తనకు సమస్తమని నేను కదా ఆ మోరియా కొండ మీదకి వచ్చినప్పుడు చూడండి అబ్రాహా ఏం చేస్తున్నాడు తనకున్న సమస్తాన్ని వధించి నాకు కేవలం దేవుడే అని చెప్తూ ఉన్నాడు అక్కడ ఆయన నాకు ఏమీ లేదని ఏమేం ఆ కొండ మౌర్యాకొండకు మనలో మనం కూడా చాలామంది రావాలి అక్కడికి మనకున్న సమస్తాన్ని చంపేయాలి అక్కడ మనకున్న ఆస్తులను చంపేసేయాలి మనకున్న పేరు ప్రఖ్యాతులను చంపేసేయాలి ఎక్కడ ఈ కొండ దగ్గర వచ్చేసి మనకున్న బంధుత్వాలు చంపేసేయాలి ఇక్కడ మనకున్నటువంటి ఏ బంధమైనా పర్వాలేదు అది ఏ రక్త సంబంధమైన బంధమైన ఇంకా ఏ స్నేహమైనా ఇక్కడ వచ్చి చంపేసా వాటిని చంపేసి ఒకటే చెప్పాలి ఏంటంటే ప్రభా నాకెవ్వరూ లేరు నీవు మాత్రమే నాకున్నావు నీవే నాకు చాలు ప్రభా ఇంకెవ్వరు నాకు వద్దు ఏమేం హలెయా దగ్గ స్తోత్రం కలిగిన గాక అందరూ కళ్ళు మూసుకుందాం హలే లూయా స్తోత్రం ప్రభా స్తోత్రము నాయనూయా మహోపకారుడ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము హలెయ అలెలుయా ఆయన మనకుంటే చాలు లోకంలోని మనకి ఏది అక్కర్లేదండి ఆయన మనతో ఉంటే చాలు ఏది తరి చేరలేదు ఎట్టి పరిస్థితిలో ఆయనే మనకు కావాలి అలెలుయా 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 స్తోత్రం ప్రభా స్తోత్రము ఆయన స్తోత్రం ప్రభా ආස්තුලන්නේ පූයිනා අනාතගමිගෙලිඳ ආපතුලේවෙලිවෙසිනා ආරෝග්‍යම්ක්ෂීණින්සිිනා ආස්තුලන්නේ போனா அநாதினா ஆ வேசினா ஆரோக்கியம் சீரிஞ்சினா நீ மாட சாலையா நீ சூப்பு சாலையா நீ தோடு சாலையா నీ మాట నీ చూపు నీ తోడు చాలయ నీ నీడ నీ ఉంటే నాకు చాలి నీ ఉంటే ఉంటాయి ఇయ Tena tenakotan isayayah ni ko yala lo ye deyo ledo asa chamo ni dukroba నీ చూపు చాలా నీ తోడు నీ చాలా నీన నీ మాట నీ చూపు తాయూపు నీ తోడు చాలా నీ రసాలీ చాలా నీ మాట నీ చూపు చాలా

విన్నారు అబ్రహాం వెంటే ఉన్నాడు బ్రహ్మా నాయన అబ్రహాముకు చాలిన దేవుడై ఉన్నారు బ్రహ్మ మీరు ఈ కృపకు ఇలా ఏది లేదు సమానము నాయనా ఏ ఆస్తులు దానికి సమానం రావు ప్రభా నాయన ఏ బంధాలు దానికి సమానం రావు ప్రభావం ఇస్తా అవతరమల ఏ బేగుబంధమైన ఏ రక్తబద్ధమైన ఏ స్నేహబద్ధమైన ప్రభావ మీరు చూపిన కృపకు సమానం కావు ప్రభావం ఇస్తావతరం ఎందుకంటే ఆ కృప మీతో మాకు బంధాన్ని నేర్భిస్తా ఉన్నది us through <laughs> the